దాదాపుగా 40 రోజులు పై చిలుగ్గా 40 కరెక్ట్గా ఇవాళకి 37 రోజులు పాదయాత్ర జరుగుతోంది. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారు. మరొకవైపు శ్రీకాకుళంలో మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా విఆర్ఓలు ఆందోళన బాటపట్టారు. నిన్నటికి మొత్తానికి మున్సిపల్ కమిషనర్ ఏదో దిగొచ్చినట్టుగా తెలుస్తున్నా విఆర్ఓల పరిస్థితి చాలా విషయాల్లో అగమ్య గోచరంగా ఉన్నట్టుగా కనబడుతుంది. మరోవైపు టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులందరూ నిరసన చేస్తున్నారు. 100 రోజుల నుంచి నిరసన వివిధ రూపాలుగా తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎవ్వరూ వాళ్ళని కనీసం పిలిచి చర్చించలేదు. ఇంకా వాళ్ళ ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 12,000 మంది ఉద్యోగులు ఉన్న చోట 7,000 మంది ఈరోజు మహిళలు కూడా అక్కడ ఉండి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. వీటన్నింటికంటే కూడా ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయ పెన్షనర్లందరూ కూడా వివిధ రూపాలలో ఆందోళన తమ నిరసన వ్యక్తం చేసేందుకు ఈరోజు సమాయత్తమయ్యారు. దానికి కార్యాచరణ కూడా రూపొందించుకున్నారు. ఇవాళ్టి నుంచి కూడా విడతల వారీగా వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేయడానికి ఇక్కడ ఉద్యోగులు కూడా సన్నద్ధమై ఉన్నారు. ఈ విధంగా అంటే ఎటు చూసినా, రాష్ట్రంలోని ఈ మూల చూసినా, అటు తిరుపతి చూసినా, ఇక్కడ విజయవాడ చూసినా, ఎక్కడ చూసినా సరే ఒక ఆందోళనలు అయితే కనబడుతున్నాయి. అసలు ఏమైంది ఈ రాష్ట్రానికి అనిపించేలాగా ఉంది. ఎక్కడ ఎక్కడ లోపం జరుగుతోంది? ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ లోపం జరుగుతోంది? ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటి? ఖజానా ఖాళీ అవడమే కారణమా? ఆర్థిక సమతుల్యత పాటించలేకపోవడమే కారణమా? బట్ ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది? మరీ ముఖ్యంగా ఈ వీటితో పాటు కొన్ని విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుంటే, పంచాయతీల్లో పంచాయతీలకు ఇచ్చిన అమౌంట్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమౌంట్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంతో పంచాయతీల సర్పంచులందరూ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దాన్ని బ్లాక్ చేసేసింది. అటు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లకుండా బ్లాక్ చేసింది, నేరుగా వెళ్ళకిస్తామంది. దాంతోపాటు ఎల్ఐసీల ద్వారా జగనన్న అభయహస్తం అని ఏదైతే ఉంటుందో అందులోని అమౌంట్ కూడా రాకపోవడం వల్ల ఎల్ఐసి కూడా అక్కడ చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. ఇక ఓటీఎస్లు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. ఇవే విఆర్ఓలకి గుదుబండగా మారాయి. ఈ ఓటీఎస్ల ద్వారా ఖజానా నింపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా బెడుసుకొడుతున్నట్టుగా కనబడుతుంది. దాంతోపాటుగా ప్రతిష్టాత్మకంగా జగన్ ప్రభుత్వం చెప్పుకునే అమ్మ ఒడి కార్యక్రమానికి ఇంటికి ఒకళ్ళకే ఇస్తాము అనే కొత్త ప్రతిపాదనతో కూడా మరి ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే సంక్షేమ పథకాలు ఈరోజు వెనక్కి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఉన్న ఉద్యోగులు, ప్రభుత్వంతో ముడిపడి ఉన్న ఉద్యోగులు ఆందోళన చేసుకునే పరిస్థితి ఏంటి? రాజధాని విషయంలో అనేక రకాల రూపాలలో ఏదో ఒక మూలన ఇప్పటికి అంటే నివురుగప్పిన నిప్పులాగా ఉన్న సమస్యలన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. నిజంగానే ఈ రాష్ట్రానికి ఏమైంది అనే ప్రశ్న ప్రధానంగా వినబడుతుంది. దీని గురించి డిబేట్ చేద్దాం. నాతో పాటు ఉన్నారు కె ఈశ్వరరావు గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ విశాఖపట్నం నుంచి. నమస్తే అండి ఈశ్వరరావు గారు. అలాగే ఎస్ రామకృష్ణ గారు, పురపాలక టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు. నమస్తే అండి రామకృష్ణ గారు. అలాగే బాలకోటయ్య గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన అమరావతి జేఏసీ కూడా. నమస్తే అండి బాలకోటయ్య గారు. నమస్తే అండి. ఓకే రైట్. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. ఓకే అండి, ఒకసారి ఈశ్వరరావు గారి దగ్గరికి వెళదాం. ఈశ్వరరావు గారు ఈశ్వరరావు గారు మొత్తానికి తగ్గేదైతే లేదు అని చెప్పారు. పిఆర్సీ విషయంలో ప్రభుత్వం ఏదో చెప్పింది, అయినప్పటికీ కూడా అది క్లారిటీ కాదు. ఒక పిఆర్సీ సమస్య కాదు, అనేక సమస్యలు ఉన్నాయి అనేది మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి 24 గంటలు టైం కూడా ఉండే నిన్నటి నుంచి ఇవాళ వరకు, ఎందుకు ఎవరు చర్చలు జరపలేదా కనీసం? అయితే మేము 1వ తారీఖునే నోటీస్ చూడడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారికి. మా యొక్క డిమాండ్స్ అన్నింటి మీద కూడా, ఒక పిఆర్సీ కాదు అన్ని డిమాండ్స్ మీద కూడా మేము నోటీస్ ఇచ్చాం. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం సెక్రటరీకి పిలవని పరిస్థితి. మరి ఈ రోజు నుంచి మా కార్యాచరణ మొదలు. ఒక్క నిమిషం అండి ఈశ్వరయ్య గారు, ప్లీజ్. బాలకోటయ్య గారు, మీ దగ్గర నుంచి కొంచెం నాయిస్ వస్తుంది. అక్కడ నుంచి, ఆ ప్లేస్ నుంచి ఏమైనా డిఫరెంట్ ప్లేస్ లో ఏమైనా మీరు పెట్టుకోగలరని చూడండి. ఈలోపు మ్యూట్ పెట్టండి, నేను మీ దగ్గరకు వచ్చే వరకు. ఓకే, యా ఈశ్వరయ్య గారు ప్లీజ్. ఈరోజు 7వ తారీఖు నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మరియు పెన్షనర్లు అందరూ కూడా, ఇంక్లూడింగ్ వార్డు సచివాలయాలు కూడా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రికి అయినటువంటి మన గ్రామ సచివాలయాల్లో కూడా ఉన్నటువంటి ఉద్యోగులతో సహా అందరం కూడా మరి బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి మా నిరసనని ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. ఈ వేళ నుంచి 10వ తారీఖు వరకు, మరి అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే 10వ తారీఖున మరి వేల సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లతో మరి తాలూకా కేంద్రాల్లో మరి భోజన విరామ సమయంలో నిరసన తెలియచేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. మరి 10వ లోపు మటుకు ప్రభుత్వం దిగిరాకపోతే తర్వాత కూడా కార్యాచరణ మేము ప్రకటించాం. 13వ తారీఖున నిరసన ర్యాలీలు, మీటింగ్లు, అదేవిధంగా 16వ తారీఖున
అన్ని తాలూకా కేంద్రాల్లోని ధర్నాలు, 21వ తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్ లో ధర్నాలు, తర్వాత 27వ తారీఖున ప్రాంతీయ సదస్సులు అని చెప్పేసి రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో పెట్టాం. 27వ తారీఖు మొట్టమొదటి విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. దానికి మరి వేల సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షన్లు అందరూ కూడా తరలి వస్తారు. మరి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఒక పిఆర్సీఏ కాదు, మాకు రావాల్సినటువంటి బకాయిలు బిల్స్, మేము దాచుకున్న సొమ్మైనటువంటి జీపీఎఫ్ కానివ్వండి, ఏపీజేఏ కానివ్వండి, కనీసం మట్టి ఖర్చులు, మనిషి ఎంప్లాయ్ చనిపోతే, ఎంప్లాయ్ కానీ కుటుంబంలో చనిపోతే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మట్టి ఖర్చులు కూడా, ఇమీడియట్ గా అదే రోజున ఇవ్వాల్సిన మట్టి ఖర్చులు కూడా మరి 3 నెలలు 4 నెలలు 6 నెలలు పట్టేటువంటి పరిస్థితి. మేము దాచుకున్న డబ్బులు మా అవసరాలను మిత్తం మేము బిల్లులు పెట్టుకుంటే ఈ రోజు కూడా 6 నెలలు పట్టేటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలు ఉన్నారు. మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. మేమైతే మటుకు సంఘపరంగా ఉద్యోగ సంఘాలుగా మేమందరం కూడా ఈ ప్రభుత్వంతో స్నేహపూర్వక భావంతోనే మేము ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఇప్పటి వరకు కూడా మేము సపోర్ట్ చేస్తూనే వచ్చాం. ఎందువల్లంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. మరి దానివల్ల ప్రభుత్వాలకి ఆర్థికంగా కొద్ది ఇబ్బందులు ఉన్నాయని కూడా మేము మొన్నటి వరకు కూడా మరి సహకరించాం. మరి మేము ఇంత సహకరించినా సరే ప్రభుత్వం ముందుకొచ్చి మరి 40 నెలలుగా గడిచిపోయినటువంటి పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయడానికి, పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయడమే కాదు ఆ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా చాలా తాత్సారం చేస్తూ ఉంది. అంతేకాకుండా పెండింగ్ లో బిల్లు చాలా ఉన్నాయి. మరి తదుపరి విధాలని ప్రభుత్వానికి ఎంత చెప్పినా సరే ఈ రోజు వరకు కూడా జూలై నెల నుంచి జీపీఎఫ్ బిల్స్ అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఏపీజీఎల్ బిల్స్ అయితే మటుకు దర్దాపు 1 సంవత్సర కాలం పట్టింది. ఈ రోజు వరకు అవి పేమెంట్లకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మేము దాచుకున్న సొమ్ము అది ఇవ్వడానికి ప్రభుత్వం ఇబ్బంది పడుతుంటే, అవే కాదు ఈ రోజున జీతాలు కూడా 1వ తారీఖున తీసుకునే వస్తాయా రావానా, మేమాసిన ఈవేళ ఉద్యోగులు పెన్షనర్లు ఉన్నారు. కానీ ఈశ్వరరావు గారు మీరు అన్నట్టుగా ఉద్యోగులు చనిపోతే కూడా ఏదో చెప్పారు మీరు, అక్కడ కొంచెం మాకు బ్రేక్ అయింది. మట్టి ఖర్చులు అంటే ఫ్యూనరల్ ఛార్జెస్ అంటాం, 15,000 రూపాయలు ఇస్తారు ప్రభుత్వం. అంటే ఇప్పటి వరకు ఇవ్వట్లేదా? అంటే అవి కూడా ఆ బిల్లులు రావడంలో కూడా జాప్యం జరుగుతుంది. ఉద్యోగికి ఫెడరల్ ఛార్జెస్ ఎందుకు ఇస్తారంటే అప్పటికప్పుడు ఫైనాన్షియల్ గా ఏమి ఉండకపోతే ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగికి, సరిపోయిన ఉద్యోగికి అదే రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 15,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కారుణ్య నియామకాల విషయంలో ఏమైనా కొంచెం ముందుకే ఒకటైనా, అంటే ఈ 2.5 ఏళ్లలో ఏమైనా నియామకాలు జరిగాయా అండి? అంటే నియామకాలు జరుగుతున్నాయి, అయితే దాంట్లో జాప్యం జరుగుతుంది. ఇప్పుడు కరోనాతో ఫస్ట్ వేవ్ లో కానివ్వండి, సెకండ్ వేవ్ లో కానివ్వండి చనిపోయిన ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ లో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే దానికి జాప్యం జరుగుతుంది, అయితే జాప్యం జరుగుతూ ఉంది. దాన్ని వేగవంతం చేయాలన్నది మా యొక్క ఉద్దేశం. దాని కలెక్టర్లు కూడా మరి సూచనలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో కూడా డిలే జరుగుతుంది, అయితే జరగకపోవడం అంటూ లేదు, జరుగుతూ ఉంది. కానీ సంవత్సరాలు మరి సమయం పడుతుంది, 1-2 సంవత్సరాలు కూడా పట్టే పరిస్థితి ఉంది. మరి కలెక్టర్లకి సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి చనిపోయిన కారుణ్య నియామకాల్లో ఇమీడియట్ గా మరి ఎవరైతే ఆ డిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ, అంటే కనీసం దానికి సంబంధించిన డేటా ఉండి ఏదో ఈ టైంలో ఇస్తాము అనేది ఏదైనా టైం అన్నా ఉండుంటే దాని మీద క్లారిటీ ఉండుండేది. రైట్, మొత్తానికి రామకృష్ణ గారు ఈరోజు అంటే నమస్తే అండి, టీచర్స్ గా ఉపాధ్యాయులు కూడా ఆందోళనలోకి వచ్చారు అంటే గనక అంటే ఆ వ్యవస్థ ఎక్కడికి వెళ్ళబోతుంది అని చెప్పడానికి చాలా పెద్ద నిదర్శనం. ఇటు ప్రభుత్వ ఉద్యోగులు, అటు గవర్నమెంట్ టీచర్లు కూడా అంటే దశల వారీగా నిరసన తెలపడం దశల వారీగా ఉంటుంది. ఇప్పుడు సరే మీ కార్యాచరణ దశల వారీగా పెట్టుకున్నారు, దీనికంటే కూడా ముందుగా లేఖల రూపంలో ఇవ్వడమా, అనేక కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇన్ని జరిగినా ఎందుకు పెద్దగా స్పందన రాలేదు? ఆర్థిక మంత్రి నుంచి కానీ ముఖ్యమంత్రి కూడా కనీసం దీనికి సంబంధించి ఎందుకు స్పందించలేదు? నమస్తే అమ్మా. రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వానికి, కార్యనిర్వాహకకి, ఉద్యోగస్తులకి మధ్య ఒక సమన్వయం లేదు. కారణం ఏంటంటే రాష్ట్ర జగన్ గారు ఉద్యోగ సంఘాలను పిలిచి కూర్చోబెట్టి, నాన్న ఏంటి మీ ప్రాబ్లం, ఎక్కడ ఉంది ప్రాబ్లం అని అడిగే ఆలోచన విధానం లేకపోవడంతోనే ఈ అన్నిటికీ మూల కారణం. మధ్యలో కార్యనిర్వాహక కార్యదర్శులు కానీ, అదే ప్రభుత్వ పెద్దలు కానీ ఎప్పుడు కూడా గత 20-30 సంవత్సరాలుగా ప్రభుత్వ పెద్దలు, కార్యనిర్వాహకులు వీళ్ళందరూ కూర్చొని గవర్నమెంట్ కి అయ్యా టీచర్లు గొడవ చేస్తున్నారు, లేకపోతే ఇబ్బంది పడుతున్నారు, మీరు కొద్దిగా చూడండి అని చెప్పి సీఎం గారు చెప్పే ఒక సన్నిహితమైన ఒక రిలేషన్ ఉండేది. ఈ
జగన్ గారి దగ్గర అది లే, అది కొరవటం వల్లనే ఈ పిఆర్సీ గానీ సిపిఎస్ గానీ ప్రాబ్లమ్స్ గానీ ఇవన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి, జగన్ గారి దగ్గర కూర్చొని చెప్పే రాజకీయ పెద్దలు లేరు, కార్యనిర్వాహక సెక్రటరీస్ అనే ఒక వ్యవస్థ లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది అనేది ఒక మేధావి వర్గమైన ఉపాధ్యాయ సంఘం పక్షాలు మేము చెప్పకపోయినా. ఇక్కడ ఒకటండి, రామకృష్ణ గారు చెప్పకపోయినా న్యూస్ చూస్తుంటే ఒక న్యూస్ పేపర్ చదువుతుంటే తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ఆందోళన జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి అనేది పేపర్స్ లో వస్తుంది, ఛానల్స్ లో ఇప్పుడు మీలాంటి వాళ్ళ బాధ అంతా కూడా ఛానల్స్ ద్వారా మేము చూపిస్తున్నాం, అది చూసినా తెలిసిపోతుంది కదా. మధ్యలో ఉన్న వాళ్ళు ఎందుకు చెప్పలేదని ఇంకా వాళ్ళని వాళ్ళని గట్టిగా నిలదీయొచ్చు ఆయన. అదే నేను ఇప్పుడు అది ఆ అది కొరవటం వల్లనే ఈ మొత్తం ఈ 2.5 సంవత్సరాలుగా ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ ప్రభుత్వం దగ్గర తమ బాధలు వెళ్ళబుచ్చుకోవడం కానీ చిన్న చిన్న ఆర్థికేతర అంశాలు కూడా ఇప్పుడు చెప్పే 71 అంశాల్లో ఒక 5-6 మాత్రమే ఆర్థిక అంశాలు, మిగతా 60 పైన అంశాలన్నీ కూడా ఆర్థికేతర అంశాలు, చిన్న చిన్న విషయాలు అవి కూడా సీఎం దగ్గరకి పోవటం లేదు, ఆయన ఆయన టేబుల్ మీద నిలబడట్లేదు, ఆయన టేబుల్ దగ్గరకు రావట్లేదు అనేదే మా టీచర్లు ఉపాధ్యాయ సంఘాలు టీచర్లు ఎంప్లాయీస్ అందరూ కూడా బాధపడుతుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా అయ్యా మా ప్రాబ్లం ఇది అని చెప్పుకోవడానికి ఒక వేదిక లేదు, ఒక వే లేదు, సీఎం గారి దగ్గర కూర్చొని అయ్యా ఈ సవాల్ చేసి పెట్టండి. గత ప్రభుత్వాలు ఏం జరిగేది, రాజకీయ పెద్దలు ఉండేవాళ్ళు, ఉద్యోగ సంఘ పెద్దలు ఉండేవాళ్ళు, కార్యదర్శులు కూడా సలహా ఇచ్చే సలహా వాళ్ళు కూడా సార్ సార్ టీచర్లు కూడా గొడవ పడుతున్నారు, యాప్లను పెట్టారంట టీచర్లు పాప ఇబ్బంది పడుతున్నారు, బాత్రూమ్ బాత్రూముల్లో యాప్లు తీయాలంటే కష్టపడుతున్నారు, రోజు యాప్లతోనే 2-3 గంటలు గడిచిపోతుంది, టీచర్లు పాఠం చెప్పలేకపోతున్నారు, ఈ విషయం కొద్దిగా అర్థం చేసుకోండి సార్ అనేది చెప్పగలిగే ఒక వే లేదు. ఇప్పుడు మేము చెప్తున్న ఈ పిఆర్సీ కాదు ఎన్ని కాదు మేడం, ఒక్కటే సీఎం గారి దగ్గర కూర్చుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఒకవేళ చేయాలనుకుంటే లేదు మీకు నేను చేయలేను నాకు వేరే అభిప్రాయాలు ఉన్నాయి అది వేరే నాకు ఒక ఆకాంక్షలు ఉన్నాయి నాకు వేరే మీరే ముఖ్యం కాదు అనే భావన ఉందా అనేది టీచర్లు భయపడుతున్నారు. ఇప్పుడు మేజర్ అందరూ అనుకుంటుంది ఏంటంటే ఒకవేళ మనం తీసుకెళ్ళి ఆయన చెప్పినా ఆయన వింటారా లేకపోతే వేరే ఆలోచన ఉందా? నాకు వేరే ఆలోచన ఉందని చెప్పే అంత సాహసం అంటే ఏ ప్రభుత్వాలైనా చేస్తాయా? మీరు అన్నట్లుగా మేజర్ గా మీకు పిఆర్సీఓ జీతాలు కారుణ్య నియామకాలు ఇలాంటివి మేజర్ గా ఒక 4-5 కనబడుతున్నాయి అంతే, మిగతా 71లో మీరు అన్నట్టుగా 71 అంటే దాదాపుగా 66 సమస్యలు అన్ని చిన్న చిన్నయే, కనీసం అవన్న సాల్వ్ చేసుకుంటే ఈ 5 సమస్యలను విడతల వారీగా చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకుంటే అంత ఈజీ మాత్రం కాదు, అది ప్రభుత్వాలకు డెఫినెట్ గా తెలుసు. మరి ఎందుకు కనీసం చిన్న సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళట్లేదు? మా అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వాన్ని నడిపేది ఎంప్లాయీసే మేడం, ఎవరు ఏం చెప్పుకున్నా ఎంత మాట్లాడినా ప్రభుత్వాన్ని నడిపేది ఎంప్లాయీస్ మాత్రమే, ఒక పైన మాత్రం పెత్తం జారే విధ వ్యవస్థ ఉంటుంది కానీ ఏ ఎంప్లాయీ అయినా చేయకపోతే ఈ ప్రభుత్వం నడవదు, ఏ ప్రభుత్వం నడవదు. కానీ ఇదివరకు ప్రభుత్వం ఎట్లా ఉండేదంటే ఇదివరకు ప్రభుత్వాలు అన్ని కూడా ఒక కన్ను ఎంప్లాయీస్ అయితే ఒక కన్ను ప్రజలుగా ఉండేది, ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక కన్ను మూసుకుపోయిందా అనే బాధలో ఎంప్లాయీస్ ఉన్నారనేది నా అభిమతం. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ ప్రభుత్వ పెద్దలైనా లేకపోతే సెక్రటరీస్లైనా సలహాదారులైనా సరే ఏంటి ఎంప్లాయీస్ ఏదో బాధపడుతున్నారు వాళ్ళని కూర్చొని చావదీసి ఈ 4 రేపు చేస్తాం ఇట్లా ఒక ఒక కోఆర్డినేషన్ రిలేషన్ ఎందుకు మెయింటైన్ చేయట్లేదు? ఒకవేళ అడిగినా కూడా చేయదలుచుకోవట్లేదా, లేదా అడగడంలో ఏమన్నా తేడా ఉందా, లేకపోతే ఇంకొక చిన్న అభిప్రాయం కూడా టీచర్స్ లోను ఎంప్లాయీస్ లోను ఉంది మేడం? ఓ 100 సంఘాలు ఉన్నాయి, 40 పోతే 60 వస్తాయి అనే ఏమన్నా భావన ఉందా? అంటే ఇలాంటి వాళ్ళ మధ్య ఐక్యత లేదు అని గొప్ప. ఇప్పుడు ఒకే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్కొక్క సంఘం చీలికిపోయి 2 సంఘాలుగా అయింది, ఒక సంఘం అట్టేకుంటే ఒక సంఘం ఇటు ఉంటది కదా అనే ఏమన్నా దృక్పథం ఉందా? అలాంటివి ఉంటే మంచిది కాదు. అయినా నేను ఒక చిన్న మాట చెప్తాను స్వచ్ఛంగా స్పష్టంగా, గత ప్రభుత్వంలో కొంతమంది ఉద్యోగ సంఘాలు పలానా ప్రభుత్వానికి వచ్చి ఓటేయండి లేదా ప్రభుత్వం సపోర్ట్ చేయమని చెప్పినా ఎవరన్నా ఓటేశారా? ఎవరు ఓటేరు. ఎందుకంటున్నానంటే ఉద్యోగ నాయకులు చెప్పినంత మాత్రాన కింద స్థాయిలో ఆశలు ఆకాంక్షలు అన్ని సమానంగా ఉండవు, కరెక్ట్ గా ఉండవు. కానీ ఉద్యోగి బాధపడుతున్నాడని మాత్రం ఇప్పుడు నేను చెప్తున్నాను, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ బాధపడుతున్నారు, అది మాత్రం సత్యము. మిగతా అన్నీ కూడా ఎట్లా సొల్యూషన్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్లాలనేది ప్రభుత్వ పెద్దలు సీఎం గారు కూడా ఈ విషయంలో దృష్టి పెట్టుకోకపోతే చాలా డ్యామేజ్ జరుగుద్ది ఆర్థికంగా సామాజికంగా. పక్క రాష్ట్రాలు కూడా ఈ రాష్ట్రం చిన్న చిన్నాభిన్నం అయిపోయింది అనే బాధలో మిగతా రాష్ట్ర ఉద్యోగ నాయకులు కూడా చెప్తున్నారు. మేము ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ఏంటంటే, అయ్యా మీకు
మేమందరం కూడా ప్రభుత్వాన్ని సహకరించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, మంచి ఆర్థిక అభివృద్ధి చేయాలని ప్రభుత్వంలో ఉన్నాం. చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు మున్సిపల్ టీచర్లు ఉన్నారు మేడం, జీపీఎఫ్ అంటే భవిష్య నిధి అకౌంట్ లేదు మేడం. మేము భవిష్య నిధి అకౌంట్ ఉంటే మా పిఎఫ్ లేదు మున్సిపల్ టీచర్లకి. ఎవరు చెప్పుకోవాలి? గత 164 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, ఒకరోజు రెండు రోజులు కాదు. 1857 సిపాయిలు తిరుగుబాటు తర్వాత ఏర్పడిన మున్సిపల్ వ్యవస్థ, మున్సిపల్ టీచర్ వ్యవస్థలో ఇప్పటికీ జీపీఎఫ్ లేదంటే ఏంటి దాని అర్థం? అంటే భవిష్య నిధి, ఒక టీచర్కి భవిష్య నిధి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నామంటే ఎక్కడ లాభం ఉంది? ఇందులో ఒకవేళ మా డబ్బులు దాచిపెట్టుకోవడానికి ఒక అకౌంట్ అడుగుతున్నాం, మా డబ్బులు దాచిపెట్టుకోవడానికి ఒక అకౌంట్ అడుగుతున్నాం. ఆ డబ్బులు మీద పెత్తనం రాష్ట్ర ప్రభుత్వానికి. మేము నెలకి 5 కోట్ల రూపాయలు దడ్డు జమ చేస్తాం, మీరు వాడుకోవచ్చు. అది కూడా పెట్టకపోతే ఏం చేయాలి మేడం? లేదు, ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాల్లో అనేక రకాల శాలరీల ఆకర్షణలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగం వైపు చాలా కష్టపడి చదివి ఇందులోకి వచ్చి సాధించుకొని ఒక గౌరవంతో, ఒక ప్యాషన్తో, అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ ఆ జీలు ఉండాలి, దాని మీద ఒక తపన ఉండాలి. వచ్చిన తర్వాత ఇన్ని కష్టాలు ఉంటే దీనికంటే ప్రైవేటే బెస్ట్ ఏమో అనే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగికి రాకూడదు నిజానికి. ఇప్పుడు ఉద్యోగాల్లో కూడా టీచర్స్ లో, ఎంప్లాయీస్ టీచర్స్ లో కూడా రకరకాల కేటగిరీస్, కొంతమందికి పంచభక్ష పరవానాలు పెడుతున్నారు మేడం, కొంతమందికైనా ఎంగిల్ బెతుకులు పెడుతున్నారు మేడం. ఈ వివక్షత ఎందుకు? అందరు సమానమే టీచర్లు, అందరికి సమానమైన సదుపాయాలు కలిగిస్తామని ఒక మాట చెప్పొచ్చు కదా. మాటలైతే ఎలక్షన్ టైంలో చెబుతున్నారు మేడం, తర్వాత పట్టించుకోవట్లేదు. మేము అడుగుతున్న ఆర్థికేతర అంశాలు, ఆర్థిక అంశాలు కూడా కాదు, 5 పేజీలు ఖర్చు లేని డీడీఓ పవర్స్, మా శాలరీ మేము డ్రా చేసుకుంటాం మున్సిపల్ టీచర్లు, మాకు అవకాశం ఉండంటే లేదు, ఆ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు డ్రా చేస్తారు, అప్పుడు మీరు తీసుకోండి, సంవత్సరంకి వచ్చినా, నెలకు వచ్చినా, 4 నెలలకు వచ్చినా అక్కడే మీరు పడిగాపలు గాయని అంటున్నారు. ఇది ఇలాంటి చిన్న చిన్నవి నేనేమంటానంటే అన్ని డిపార్ట్మెంట్లు ఇట్లాంటివి ఉన్నాయి. ఈ చిన్న ఆర్థికేతర అంశాలకైనా సరే రాష్ట్ర ప్రభుత్వము ఒక సంఘం ఏర్పాటు చేసి వీళ్ళందరినీ చేస్తే కొద్ది గ్రావిటీ తగ్గిద్ది. మీలో మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమైంది, దాదాపుగా 100 సంఘాలు ఉన్నాయి, 40 అటున్నా, 50 ఇటున్నా, లేదంటే 60 అటున్నా, అంటే ఈ లెక్కలు సంఘాలు లెక్కలు వేసుకుంటున్నారు కానీ ఈ సమస్యల లెక్కలు వేసుకోలేకపోతున్నారు. Yes, correct, correct మేడం, exactly correct. నేను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైనా సరే ఏ నాయకుడైనా పుణ్యమే చేసుకుని చెప్పమనండి, మనం సక్సెస్ చేయడానికి 2 ప్లానాలు ఉంటాయి. ఒకళ్ళు దర్శన పడాలి, ఒకళ్ళు వెళ్ళి సీఎం గారి దగ్గర రిక్వెస్ట్ చేయాలి, సార్ సార్ కొద్ది చేసి పెట్టండి సార్ అని. ఈ రెండు కూడా మంచి ప్లానింగే, ఒకళ్ళని వ్యతిరేకం ఒకళ్ళు కాదు. కొంతమంది ఘర్షణగా ధర్నాలు యాక్టివిటీలు చేయాలి, కొంతమంది కొన్ని సంఘాలు వెళ్ళినా అట్లీస్ట్ సార్ సార్ మీరు చేయగలరు సార్, మీరు చేస్తారు సార్ అని ఒక కన్విన్స్ చేయాలి. ఇలా రెండు లేకపోయినా కూడా ప్రాబ్లం. ఇప్పుడు సమైకాంధ్రులు మనం నష్టపోవడం కారణం ఏంటంటే అందరు ధర్నాకి వెళ్తామే, కొంతమంది అన్న లీడ్ చేసినట్టు కొన్ని విషయాల్లోనే మనకు వచ్చాయి. ఈ విధంగా లేకపోవటం వల్ల కూడా జరిగింది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి, కార్యదర్శులకి, మేము అందరికి విన్నపోయిందంటే ప్రభుత్వానికి, జగన్ గారికి, ఉద్యోగ సంఘాలకి మధ్య వారధిగా ఎవరు నిలబడి చేస్తారో వాళ్లే పుణ్యాత్తులు, వాళ్లే మంచి వాళ్ళు, ఈ సమాజాన్ని కోరిన వాళ్ళు, ఈ సమాజ శ్రేయస్సులు అభివృద్ధి కోరిన వాళ్ళు మాత్రమే అవుతారు. కాబట్టి అలా మీడియా వాళ్ళు కూడా, మీడియా కూడా దీంట్లో జగన్ గారి దృష్టికి అయ్యా టీచర్లతో గొడవ చేస్తున్నారు, మీరు చూడండి మీరు అభిప్రాయం చెప్పండి అని ఒక బయటకు వచ్చి చెప్పించగలిగే అవకాశం కల్పించాలనేది మున్సిపల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన మేము కోరుతున్నాం. రైట్ అండి, అంటే మీరు అన్నట్టుగానే ఆ వారధి బాధ్యత ఎవరు తీసుకుంటారు, ఒకవేళ తీసుకున్నా ఆ వారధికి అసలు ఆ వారధికి ఎవరైనా స్థలం ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి. రైట్, వందవాసి నాగరాజు గారు, అండి ఈశ్వర్ గారు, ఈశ్వరరావు గారు, రామకృష్ణ గారు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారికి తెలియదు అని చెప్పేసి అని. ఇప్పుడు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఇవన్నీ కూడా ఉన్నాయమ్మా, మేము చేసే ప్రతి ఆందోళన కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుస్తూనే ఉంటుంది. అంతేకాకుండా ఏపీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు గారు 3 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసి మా యొక్క డిమాండ్స్ మీద నివేదించడం కూడా జరిగింది. మరి ఆయన సెక్రటరీ అయినటువంటి ధనంజయ రెడ్డి గారికి కూడా వాళ్ళ పిఆర్సీలు డిఏలు చూడండి ఇమీడియట్ గా సక్సెస్ చెయ్యండి అని కూడా ఆయన మా ముందే చెప్పడం జరిగింది. మాకున్నటువంటి డౌట్ ఏంటంటే ఇటు అధికారుల లోపమా లేదు రాజకీయ పెద్దల లోపమా అన్నది కూడా మాకు ఇది $1 మిలియన్ ప్రశ్నగానే ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారికి తెలిసి రామకృష్ణ గారు అన్నారు ప్రభుత్వ పెద్దల ద్వారా కూడా తీసుకెళ్లాలని. మరి ముఖ్య సలహాదారుడు అయినటువంటి ముఖ్యమంత్రి గారికి ముఖ్య సలహాదారులు అయినటువంటి మరి ఆయనకు కూడా దఫదఫాలుగా చెప్తూనే ఉన్నాం మేము. మరి ఇది ఎక్కడ లోపం జరుగుతుంది అన్నది ప్రభుత్వ పెద్దలే గుర్తెరిగి ఈ మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరి అధికారులతో దాన్ని వేగవంతం చేయవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వ పెద్దలకు కూడా ఉంది. మరి ఇవన్నీ చెప్పిన తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాతనే మనం ఆందోళన కార్యక్రమంకి వచ్చాం తప్ప ఇంకోటి లేదు. అంతేకాదు రామకృష్ణ గారు అన్నారు
ఏది ప్రభుత్వ పెద్దల ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి. ఆ లాబింగ్ అన్ని కూడా అయిపోయినాయి. ఈవేళ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మా వాళ్ళు 10 రోజులకు ఒకసారి వెళ్ళి మాట్లాడడం, అయ్యా మాకు పిఆర్సీ ఇలా ఉంది, 40 నెలలు అయిపోయింది, ఆయన రిపోర్ట్ ఇచ్చి 1 సంవత్సరం అయింది, ఎప్పటికీ కూడా రిపోర్ట్ కాపీ బయటపెట్టట్లేదు, మరి రిపోర్ట్ కాపీ కూడా బయటపెట్టకపోతే మేము ప్రభుత్వంతో ఏ విధంగా చర్చలకు రావాలి, అసలు ఆ రిపోర్ట్ లో ఏముంది, అసలు ఒక ఫిట్మెంట్ ఒకటే కాదమ్మా ఇప్పుడు పిఆర్సీ అంటేని, అది ఒక భవిష్యవాణి లాంటిది ఉద్యోగికి. ఉద్యోగి చనిపోయే వరకు కూడా ఆ పిఆర్సీ బెనిఫిట్ మటుకు వస్తూనే ఉంటుంది. అందువల్ల పిఆర్సీ రిపోర్ట్ లో ఏమి రికమెండ్ చేశాడు చైర్మన్ అన్నది కూడా మేము తెలుసుకున్న తర్వాత ప్రభుత్వంతో మరి చర్చలు కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. అంతేగాని మీ ఫిట్మెంట్ పలానా ఇచ్చాం వెళ్ళిపోండి అన్నది కాదమ్మా. ఈ పిఆర్సీ అన్నది 5 సంవత్సరాలకు వచ్చే పిఆర్సీ మటుకు, అందువల్ల పిఆర్సీలో ఉన్నటువంటి రిపోర్ట్ లో ఉన్నదాన్ని మా నాయకులందరూ కూడా కూలంకుషంగా మరి అదంతా కూడా స్టడీ చేసిన తర్వాతనే మరి మా ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళాలి. అందువల్ల ముందుగా మేము పిఆర్సీ రిపోర్ట్ అడుగుతున్నాం. అంతే ఇంకో విషయం, రామకృష్ణ గారు 40% ఒకవైపు 60% ఒకవైపు అన్నారు, అదంతా కూడా తప్పుడు వ్యాఖ్యానాలు. ఎందుకంటే చెప్తున్నాను, ఈరోజు ఏపీ ఎన్జిఓ సంఘానికి 70 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ ఏపీ ఎన్జిఓ సంఘం ద్వారా ఉన్నటువంటి జిఐసిలోనే మరి ప్రధానమైన ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఉన్నాయి. అయితే కొంతమంది వ్యక్తిగత విభేదాలతో కొంతమంది దూరం అవ్వచ్చు. ఈవేళ ఎగ్జాంపుల్ గా బప్పరాజు వెంకటేశ్వర గారు అమరావతి జేఏసీ అని చెప్పేసి పెట్టుకున్నారు. ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ తో ఆయన పబ్లిక్ గా ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ తో వ్యక్తిగత విభేదాలతో మేము జేఏసీని దూరం అయ్యాము తప్ప ఏపీ ఎన్జిఓ సంఘానికి వ్యతిరేకం కాదని చెప్పేసి అన్నారు. ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్ల తాలూకా సంక్షేమం కోరి బప్పరాజు గారు కూడా మా జేఏసీతో కలిసి ఇరు జేఏసీలు కూడా ముందుకెళ్తున్నాయి. ఈ 2 జేఏసీల్లోనే 95% ఉద్యోగులందరూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా ఉన్నారు. ఈవేళ ఐక్యంగా పోరాటానికి మేము ముందుకెళ్తున్నాం. అంతే తప్ప ఉద్యోగుల్లో ఐక్యత లోపించింది అనడానికి కూడా మేము ఒప్పుకునేది లేదు. రేపు జరగబోయే ఈవేళ జరగబోయే మరి కార్యాచరణని బట్టి అందరూ కూడా తెలుస్తుంది. అంతే రామకృష్ణ గారు అనేది తప్పుడు వ్యాఖ్యలు రామకృష్ణ గారు చెప్పేది అదే అయ్యి ఉండొచ్చు అండి. అంటే ఇప్పటి వరకు మరి ఆ స్థాయిలో అన్ని సంఘాలు ఒక్క తాటి మీద ఉన్నాయా, లేదంటే ప్రభుత్వాలు వీటిని చీలికలుగా ఇప్పుడు ఎందుకండి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే అన్నారు ఆర్థిక మంత్రి, కొంతమంది ఉద్యోగులు మాకు ఎప్పుడు జీతం వచ్చినా పర్లేదు అని అన్నారు అని. బట్ ఆ చెప్పిన వాళ్ళు ఎవరు అనేది కూడా సందేహాలు ఉంటాయి కదా. బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు తప్పుడు వ్యాఖ్యలు చేశారు, కానీ ఆవేళ కౌన్సిల్లో ఆయన చెప్పిన దాన్ని మా రాష్ట్ర ఉద్యోగ నాయకులు అందరూ కూడా ఖండించారు దాన్ని. ఎందుకంటే మేము మా బండి శ్రీనివాసరావు ఒకటే చెప్పారు, ఉద్యోగులకి 1-2 రోజులు లేట్ అయినా పర్లేదు కానీ పెన్షనర్లకు 1వ తారీఖున పెన్షన్ పడే చూడండి, ఎందుకంటే అనారోగ్యానికి లోనై ఉంటారు. అందువల్ల మాకు 1-2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, పెన్షనర్లకి 1వ తారీఖు పెన్షన్ పడేటట్టు చూడమన్నారు. ఎందువల్లంటే పెన్షనర్స్ కి 3 విడతలుగా ఇస్తున్నారు, 1వ తారీఖున ఎవరికి పట్ల 3వ తారీఖునో 6వ తారీఖునో 10వ తారీఖునో పెన్షన్ పడేట పరిస్థితి. ఈరోజు పాలు వాడుకో నీళ్ళు వాడుకో తర్వాత హౌస్ రెంట్లు కట్టాలంటే పెన్షనర్ ఏ విధంగా కట్టగలుగుతాడు, తర్వాత మరి 60 సంవత్సరాలు దాటిన తర్వాత అనారోగ్యానికి లోనే పరిస్థితి ఎక్కువ శాతం ఉంటుంది, వాళ్ళందరూ కూడా మందులు కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. మరి 1వ తారీఖున పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా రోడ్డు మీద పడి మందులు కొనుక్కునే పరిస్థితిలో ఉంది. అంతే తప్ప ఉద్యోగులకి 10వ తారీఖున జీతాలు వచ్చినా పర్లేదు అన్న నాయకులు ఈ రాష్ట్రంలో ఎవరో లేరు, 1వ తారీఖునే జీతం రావాలని మొత్తానికి అయితే ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ కార్మికులు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఒక తాటి మీదకి వచ్చారు అనేది మీరు బలంగా చెప్తున్నారు. నాకు తెలిసి రామకృష్ణ గారు కూడా అదే, అంటే ఈ బలం ముందు నుంచి ఉండుంటే ఇప్పటి సమస్యలు సాల్వ్ అయి ఉండే మేము ముందు నుంచి స్పందించే పరిస్థితి మాకు ఉన్నప్పటికీ 2019లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా కరోనా రావడం జరిగింది. మొన్నటి వరకు కూడా కరోనా రావడం దానికి మీరంతా ఓకే, వాళ్ళు చెప్పిన నిబంధనలకి గైడ్ లైన్స్ కి తలొగ్గి చేయడం, అసలు కరోనా విషయంలో అన్ని ప్రైవేటు సెక్టర్ అన్ని కూడా క్లోజ్ అయినా వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటున్నా సరే మీరు కంపెనీలకి ఆఫీసులకి వెళ్ళి పనిచేయడం, చాలా మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీ పక్కనున్న వాళ్లే చనిపోతుంటే ఉద్యోగులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు మీడియా ముందు. ఒక 2 నెలలు మీకు జీతాలు ఇవ్వలేవన్నా సరే అర్ధ జీతం ఇస్తామన్నా సరే మేము
పాజిటివ్గా స్పందించి ప్రభుత్వంతో మేము ప్రభుత్వాన్ని సహకరించాం మేము. అయితే ఈ కరోనా పాండమిక్ వల్ల ప్రజలకి సేవ చేసే పరిస్థితిలో మరి ఉద్యోగ సంఘాలు ఉద్యమ పటిమ ఉంది ఇప్పటికి. అయితే ఎవరో కొంతమంది మా సంఘాల నుంచి బయటికి పోయిన వాళ్ళు ఏదో పేలాపం తప్ప ఈ రోజు కూడా ఉన్న ఉద్యోగ సంఘాలు అన్ని కూడా ఏకత్రాట మీద ఉన్నాయి. ఈశ్వరరావు గారు అదే చెప్పేది. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఏకమైతే అది ప్రభుత్వాలకి, అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ప్రభుత్వంగా ఉన్నా అది ప్రభుత్వాలకి పెనుముప్పే. కాకపోతే మీరు ఇంత చేసిన మీరు శాలరీలు సాక్రిఫై చేసి, ప్రాణాలు సాక్రిఫై చేసి, టైం సాక్రిఫై చేసి చేసిన మీకు ఈ కొంచెం పరిస్థితులు సర్దుమణగంగానే మీ గురించి కాస్త మాట్లాడున్నా, మీతో కాస్త సమస్యల గురించి చర్చించినా ఈ ఇలాంటి పరిస్థితి దాకా వచ్చి ఉండేది కాదేమో. రైట్, ఒకసారి ఇటు వెళ్దామండి, విఆర్ఓల దగ్గరికి వెళదాం. అంటే ఒక్కొక్క సమస్యలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రం నలుమూలల, నాలుగైదు రకాల ఆందోళన జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒకసారి విఆర్ఓల దగ్గరికి వెళ్దాం. ఓకే, బాలకోటయ్య గారు, మల్లేశ్వరరావు గారు టెక్కలి విఆర్ఓ ఉన్నారా? ఓకే, సిపిఎం తిరుపతి డిస్టిక్ సెక్రటరీ ఉన్నారు వందవాసి నాగరాజు గారు. ఆయన టీటీడీ ఉద్యోగులు. ఈరోజు టీటీడీ ఈరోజు అగ్రస్థానంలో ఒక టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా వచ్చి చక్కగా దర్శనం చేసుకొని శుచి శుభ్రంగా వెళుతున్నారు అంటే దానికి కారణం అక్కడ ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు. అక్కడ ఇంత చెత్త పడనీయకుండా, ఇంత మలినం లేకుండా చూసుకుంటూ ఉంటారు. నిజంగా దేవదేవుడికి అత్యంత అంటే మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా నిజంగా వాళ్ళని ఆ స్థాయిలో చూడాల్సింది. ఈరోజు వాళ్ళంతా 100 రోజుల పైనుంచి ఆందోళన చేస్తున్నారు. నాగరాజు గారు, మీరేం చెప్తారు? దాదాపుగా నేను మీతో మాట్లాడి కూడా ఒక 10 రోజులు ఈజీగా, ఒక 1 వీక్ ఏమో దాటిపోయినట్టుంది. 1 వీక్ 10 రోజులు ఎవరైనా స్పందించారా? చైర్మన్ గారు ఏమైనా వాకప్ చేశారా మీ గురించి? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈయన ఈ ప్రాంతంలో ఇంత అలజడ జరుగుతా ఉన్నా స్వయంగా ముఖ్యమంత్రి గారే వరద పర్యటన సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసి మహిళల మీద ఒట్టేసి 24 గంటల్లో మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి వారు హామీ 3వ తేదీ హామీ ఇచ్చారు. అదే రకంగానే ఇక్కడున్న మంత్రి గారు హామీ ఇస్తున్నారు. కానీ టీటీడీ అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు. వీరు అసలు మాకు సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి అనేది చాలా ఆశ్చర్యకరంగా సంబంధించి గతంలో ప్రభుత్వం అధికారంకు రాకపోయే ముందు 3 నెలల ముందు నేను అధికారంకు వస్తానే 3 నెలల్లో మీకు టైం స్కేల్ ఇస్తాను, మీ బాధలు తీరుస్తాను, మీ సమస్యలు పరిష్కరిస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడము, ఆ తర్వాత ఉద్యోగులు పదే పదే ఆయన ప్రతి సందర్భంగా ఈ తిరుమలకి వచ్చిన సందర్భంగా విన్నవించడం జరుగుతూ ఉంది. కానీ ఈ కరోనా మధ్యలో రావడం వాళ్ళ ఉద్యోగాలు భద్రతకి చాలా ఇబ్బంది కలగడం, ఈ పరిస్థితులన్నీ తర్వాత ఈరోజు వాళ్ళు ఒక కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మధ్యవర్తి లేకుండా, కాంట్రాక్టులు లేకుండా, కాంట్రాక్టుల దోపిడి నుంచి మేము విముక్తి చేస్తాం. ఆ రకంగా ఈ ఉద్యోగులందరికీ కొంత నేరుగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తుందో జీతం, అది మధ్యవర్తులు బొక్కేయకుండా, మధ్యవర్తులు తినేయకుండా కార్మికులకి అందేట చేస్తామని చెప్పి ఒక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కార్పొరేషన్ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్లో మమ్మల్ని కలపండి అని చెప్పి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరారు. అయితే మీకు మాకు సంబంధం లేదు, మీరు అవుట్ సోర్సింగ్ వారు, మిమ్మల్ని కలపమని చెప్పి చాలా మొండిగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అదే దాన్ని కాకపోయినా టైం స్కేల్ ఇవ్వండి, ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా అని చెప్పి ఈ ఉద్యోగ కార్మికులందరూ కోరుతుంటే టైం స్కేల్కి సంబంధించి కూడా మేము ఏమాత్రం ఆలోచించాల్సిన పరిస్థితి లేదని చెప్పి చెప్తున్నారు. ఇక్కడే చైర్మన్ గారు ఉన్నారు, ఈవో గారు పలు దఫాలుగా అధికారులతో సమావేశాలు పెడుతున్నారు. కానీ చలితో ఇబ్బంది పడితే మహిళలు 80% మంది మహిళలు దాదాపు 3-4 వేల మంది ఫుట్పాత్ల మీద పడుకొని వారు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఇంతకన్నా అవమానవీయమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వానికి ఇది ఏమైనా క్షేమమా?
అని చెప్పి నేను అడుగుతున్నా. స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా ఇక్కడ ఉన్న అధికారులు స్పందించరా? నాగరాజు గారు మొన్న 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 వరదల సమయంలో అటు కడప చిత్తూరుకు వచ్చినప్పుడు కలిసారా మీరంతా? కలిసామండి, కలిసాము. మహిళలకు సంబంధించి మొన్ననేనా ఒట్టేసి చెప్పారు అంటున్నారు, మొన్న వచ్చినప్పుడేనా? మొన్న వచ్చినప్పుడు అండి, 3వ తేదీ ఒట్టేసి నా చెల్లెమ్మ, నేను మీ సమస్యను 24 గంటల్లో పరిష్కారం చేస్తాను, నేను మీరు బాధపడపాకండి, నాకు తెలియదు ఇప్పటి వరకు ఇది జరుగుతుందని చెప్పేసి చెప్పారు. వారికి తెలుసో తెలియదో వాస్తవంగా మనం అది ముఖ్యమైన పాయింట్ కాదు, కానీ ఆయన దృష్టికి పోయిన తర్వాత ఈరోజు 24 గంటలు కాదు, ఇంకా ఎన్ని గంటలు అయిందో మీరు ఆలోచించండి. 3 నుంచి ఇప్పుడు ఈరోజు మనం 7వ తేదీకి వస్తున్నాము, ఇన్ని రోజులైనా కూడా ఈ అధికారులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంత హీనస్థితిలో ఈ కార్మికులు చాలా దయనీయ పరిస్థితిలో వారు ఈ ఆందోళన చేస్తుంటే అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు వచ్చి వారికి మద్దతు తెలియజేస్తున్నా, ఈ ప్రభుత్వానికి కనికరం కలగడం లేదంటే ఈ ప్రభుత్వం ప్రజల గురించి ఏమన్నా ఆలోచన చేస్తుందా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు నేను విన్నాను నేను చూశాను అని చెప్పి నేరుగా విని పోయిన సమస్యకి ఏమన్నా పరిష్కారం చెప్పకపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కార్మిక సంఘాలుగా రాజకీయ పార్టీలుగా అందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈరోజు దాదాపు గెస్ట్ హౌస్లో అన్నింటిలో పైన కింద మొత్తం ప్రతి ఒక్క రూమ్ ని పరిశుభ్రం చేస్తూ అక్కడ ఎటువంటి ఇది లేకుండా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు నాగరాజు గారు ఇన్ని రోజులు అయిపోయింది, మీరు ఒక రకంగా సామరస్యపూర్వకంగా ఆందోళన అంటే ఇప్పుడు ఉద్యోగులు ఎలా తీసుకున్నారు, మీరు కూడా అలాగే తీసుకున్నారు, విధుల్లోకి హాజరవడం, మిగతా సమయంలో వచ్చి ఆందోళనలో కూర్చోవడం లాంటిది దాదాపుగా 100 రోజుల నుంచి చేశారు. ఇప్పుడు ఏకంగా మొత్తం విధులను బహిష్కరించి వచ్చి కూర్చున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ 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 శుభ్రం ఉంది, అక్కడ మరి క్లీనింగ్ అది ఎవరు చేస్తున్నారు? ఎవరినైనా కొత్త వాళ్ళని పెట్టుకున్నారా లేదంటే అలాగే వదిలేశారా? ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇప్పుడు మొత్తం ఒక సులభ కార్మికులు కొంతమంది విధుల్లో ఉన్నారండి. సులభ కార్మికులు ఎఫ్ఎంఎస్ అనేవాళ్ళు నేరుగా రూములు గెస్ట్ హౌస్ లో విధులు నిర్వహించేవారు, వారితో చేపిస్తున్నారు. రెండోది వారు కూడా ఏంటంటే వీధులు ఊడ్చగలరు తప్ప సులభ వాళ్ళు బాత్రూమ్ క్లీన్ చేయడం లేదా ఈ యొక్క వాష్రూమ్స్ అన్ని కూడా పరిశుభ్రంగా పెట్టడం మా వల్ల కాదని వాళ్ళు కూడా చెప్పేశారు. ఈరోజు బయట నుంచి హైర్ చేసి 1కి 2 ఇంతలు వాళ్ళకి చెల్లించి ఈరోజు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ వర్షాల కారణంగా భక్తులు తాకిడి కూడా తగ్గిన దానివల్ల కొంత వారు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది, కానీ వాస్తవంగా భక్తులందరూ మామూలు పరిస్థితిలో వచ్చినట్టుగానే వస్తే ఈరోజు వారికి సేవలు అందించే పరిస్థితి లేదు, అక్కడ కూడా పరిశుభ్రంగా లేదని భక్తులు తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. చాలా కప్పుగా చాలా దుర్వాసనగా రూములు ఉంటున్నాయి. రైట్ నాగరాజు గారు, వస్తాను. మీది అంటే మీది మరి ఒక నిజంగా చెప్పాలంటే ఒక వింత సమస్య. ముఖ్యమంత్రి గారు వచ్చి మొన్నటికి మొన్న అంటే 3వ తారీఖు అంటే ఇవాళ 7వ తారీఖు 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి వచ్చి హామీ ఇచ్చినప్పటికీ కూడా కనీసం పట్టించుకోవట్లేదు అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు వీళ్ళు చెప్పేది అసలు ముఖ్యమంత్రి దృష్టికే మా సమస్య వెళ్ళట్లేదు అని వీళ్ళ బాధ. దృష్టికి వెళ్ళినా స్వయంగా ఆయన వచ్చి చెప్పినా మరి పట్టించుకోవట్లేదంటే అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు చూద్దాం. ఇక అమరావతి రైతులైతే 37 రోజులకి చేరుకుంది, పాదయాత్ర చేసుకుంటూనే వెళుతున్నారు. బాలకోటయ్య గారు వీళ్ళందరూ అంటే మొదలైన రోజు ఎలా ఉన్నారు, ఈ రోజు పాపం వాళ్ళని చూస్తుంటే ఎదురొచ్చి అందరూ స్వాగతాలు పలుకుతూ బాధపడుతున్నారు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఉంది. బాలకోటయ్య గారు చిన్న బ్రేక్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను. రైట్, వెల్కమ్ బ్యాక్. బాలకోటయ్య గారి దగ్గర మళ్ళీ ఏదో చిన్న ఆడియో ప్రాబ్లం వచ్చినట్టుంది. జేఏసి పాదయాత్రలో ఉన్నారు, పాదయాత్ర నుంచే అంటే అనేక రకాలు ఎక్కడోక్కడ ఇంత చోటు చూసుకొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. 37 రోజులకు చేరుకుంది అమరావతి రైతుల పాదయాత్ర. ఇప్పుడు శ్రీకాళహస్తికి ఎంటర్ అవుతున్నట్టుగా ఉంది. మొత్తానికి వెంకటగిరి నుంచి ఇప్పుడు శ్రీకాళహస్తి మీదుగా తిరుపతికి చేరుకోవడానికి మరి కొద్ది రోజుల సమయమే ఉంది. మరి ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితంగా వెళుతున్నారు కాబట్టి మరి ఈ ఫలితంగా ఏం రాబోతుంది అనేది చూడాలి. మరి కనీసం స్పందిస్తారా లేదా చూడాలి. ఒకసారి నేను రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. రామకృష్ణ గారు, ఇంతకుముందు నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా అమ్మ ఒడి పథకం గురించి నిన్న ఒక చర్చ జరిగింది. అమ్మ ఒడి పథకం ఇంటికి ఒక్కడికే ఇద్దాము అని ప్రభుత్వ ప్రతిపాదనగా కొత్తగా చూస్తున్నాం. నిజానికి ప్రభుత్వానికి ఒక ప్రతిష్టాత్మకమైన పథకంగా అమ్మ ఒడి కార్యక్రమాన్ని ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చి ఒకసారిగా ఇంటికి ఒక్కడికే అంటే ఇది సాధ్యం అవుతుందా? ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు ప్రజలు? రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకం సంబంధించి రీసెంట్ గా ఒక చిన్న ఒక ఆదేశాలు జారీ చేసింది. అదేంటంటే పిల్లవాడు 75% అటెండెన్స్ ఉంటేనే ఇవ్వాలి, కాబట్టి పేరెంట్స్ అందరినీ కూడా మీరు సమాయత్తం చేయండి, వాళ్ళకి చెప్పండి, ఎవరైతే రెగ్యులర్ గా స్కూల్కి వస్తారో వాళ్ళకే అమ్మఒడి అనేది ఇప్పుడు ఉన్న లేటెస్ట్ గా ఉన్న సమాచారం. అది మేము తల్లిదండ్రులు చెప్పాము, మీరు
మంచిదే కూడా. హలో, మంచి. అయితే ఇక్కడ ఎక్కడ వస్తుందంటే, ఇంటికి ఒకటి దాకన్నా అమ్మఒడి అంటే ఒక ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటారు అనేది కానీ, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడతాయి, ఆర్థిక వనరులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎంతలో కొంత అమ్మఒడి అనే పథకం రాష్ట్ర విద్యాశాఖలో ఒక పెనుమైన మార్పు, మంచి శుభ సూచకం. అందులో మనం ఏంటది క్రిటిసిజం లేదు, కానీ అందులో చాలా మంది బలహీన వర్గాలు పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులు ఆధార్ కార్డు లేకపోవటం, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లేకపోవటం, అనాథ పిల్లలు, తల్లిదండ్రులు చీలిపోవటం, విడివిడిగా ఉండటం, లేదా అమ్మమ్మ గారి దగ్గర ఉండటం, వీళ్ళందరి బ్యాంక్ అకౌంట్లో అప్డేట్ కాకపోవటం వల్ల రాష్ట్రంలో మినిమం 1% అమ్మఒడి పథకంలో లోపం మాత్రమే చూసాం. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు 75% హాజరు శాతం పెడితే ఒక పథకం వర్తిస్తుంది అంటే అది బేష్, నిజంగా అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ ఇక్కడ ఒక నినాదం కూడా, అమ్మ ఒడి అంటే నాన్న బుడ్డి అని ఏదో కూడా జరుగుతుంది. అంటే ఎంతవరకు వీళ్ళకి పర్ఫెక్ట్ గా ఇది అందుతుంది అనే దానికంటే, డైరెక్ట్ గా స్కూల్ కే ఇచ్చేసి పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఇస్తే, ఇప్పుడు భోజన పథకం ఉంది, స్కూల్లో స్కూల్కి వెళితేనే పెడతారు, ఇంటికి వచ్చి అయితే పెట్టరు. కాబట్టి స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి విద్య ఉంటుంది అని చెప్పడంలో మంచి పద్ధతి. కాకపోతే ఇది ధన రూపంలో ఇవ్వడం మొదటిగా, అందులో కూడా ఇప్పుడు ఒకళ్ళకి ఇవ్వము ఒకళ్ళకే ఇస్తాము అనడం, ఇంకో పిల్లల్ని ఎక్కడ చేర్చుకుంటారు, వాళ్ళని ప్రైవేట్ స్కూల్లో పెడతారా? అంటే మీరు అన్న దాంట్లో కొంత న్యాయబద్ధంగా ఉన్నా, ఆర్థిక వనరులు లభ్యత తక్కువగా ఉంది కాబట్టి ఒక ఇంటికన్నా మనం ఒక చేయూతనిద్దాం, ఆ ఒక్కళ్ళకన్నా మనం ఫైనాన్షియల్ సపోర్ట్ చేద్దాం అనేది సంకల్పం కూడా, అది కూడా మంచిదే మేడం. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఒకసారి లిస్ట్ ఇష్యూ చేసిన తర్వాత ఒక దాదాపు 5-7% పిల్లలకి పట్టలేదు. ఎందుకు పట్టలేదంటే, బ్యాంక్ ప్రాబ్లం వల్ల కానీ, తల్లిదండ్రులు విడిపోయి ఉండటం వల్ల కానీ, లేకపోతే రకరకాల ఇష్యూస్ మీద, కానీ వాళ్ళు వాటిని రెక్టిఫై చేయట్లేదు. ఎందుకంటే రియల్ గా వాళ్ళు హక్కుదారులు, వాళ్ళు 75% స్కూల్కి వచ్చిన పిల్లలైనా కూడా వాళ్ళకి మిస్అప్రాపరేట్ జరుగుతుంది. దాని మీద మనం చర్య తీసుకుంటే అండర్ బాగు. కానీ అమ్మఒడి పథకం అనేది మంచి నిర్ణయమైనా, 13 దాదాపు రాష్ట్ర ప్రభుత్వం విలీన పాఠశాలలని చెప్పి 3-4 హై స్కూల్ చేర్చడం అనేది మాకు మామూలుగా టీచర్స్ కి అయితే చాలా బాధాకరమైందంటే, యాప్స్ ఒకటి, రెండోది విలీనమైన పాఠశాలలు, విలీన 3-4 5 క్లాసులని హై స్కూల్లో కలపడం అనేది ఇప్పుడు గవర్నమెంట్ లెక్కలు ఒక రకంగా చెప్తుంది, ఒరిజినల్ గా ఒక లెక్కలుగా ఉండి 6,000 పాఠశాలలు మూతబడిపోతున్నాయని చెప్పేనా మనకు మన ప్రభుత్వం ఇస్తుంది, కానీ మిగతా పత్రికల్లో పేపర్లో 13,000 స్కూల్స్ మూతబడిపోతున్నాయని చెప్పేది ఒక సమాచారం వస్తుంది. అంటే కిలోమీటర్ లోపు స్కూల్స్ కూడా మెర్జీ చేయబోతుంది. ఇదేంటంటే ఒక రకంగా రాష్ట్ర విద్యా చరిత్రలో, మళ్ళీ చెప్తున్నాను, కొన్ని 1960 కాడి నుంచి ఎంతో కష్టపడి సంపాదించుకొని ఏర్పాటు చేసుకొని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఒక టీచర్ ఆ ఊర్లో ఉంటే రోడ్డు మీద పోతుంటే ఎరా ఏంట్రా అంటే భయపడి కొద్ది కన్నా వాడు మంచి మార్కులు ఉండేవాడు. ఇప్పుడు స్కూల్సే మూసేస్తే తల్లిదండ్రులు చెప్పలేరు, ప్రజానీకం పట్టించుకోదు, ఇక టీచర్ కూడా లేకపోతే ఆ ఊరికి ఒక ప్రాణం పోయినట్టు విధానంగా ఉంటది. ఒక మాట, ఒక మంచి మాట, ఒక మంచి ఆలోచన, మంచి సలహా చెప్పే ఈ మేధావి వర్గాన్ని స్కూల్ నుంచి ఆ ఊరి నుంచి తొలగిస్తే చాలా మంచి నష్టం అయితే జరిగింది మేడం, అందులో డౌట్ ఏం లేదు. మేము రాష్ట్రంలో, నేను పురపాలక టీచర్ సంఘం నేను చెప్తున్నాను, రాష్ట్రంలో పురపాలక స్కూల్స్ అయితే మరీ దారుణం. ఇప్పుడు మాకు 2,115 స్కూల్స్ ఉంటే దాంట్లో 1,600 స్కూల్స్ మూతబడేటట్టు ఆదేశాలు రాబోతున్నాయని మేము భయంగా ఉన్నాం. అంటే ఎలిమెంటరీ పాఠశాలలు టౌన్ లో ఒక లిమిట్స్, ఒక జనసాంద్రత ఎక్కువగా ఉంటది కదా పట్టణాల్లో, పక్కపక్క బజార్లోనే ఉంటాయి. ఇప్పుడు అవన్నీ మూతబడి రోడ్స్ బాగుండాలి, ట్రాన్స్పోర్ట్ ఉండాలి, సమయంగా మరి ఆ వెహికల్స్ లో తీసుకెళ్లి తీసుకురావాలి, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ అంటే బాధ్యతలు తీసుకుంటే ప్రభుత్వ స్కూల్స్ కి మరి ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటారా, మరి పేరెంట్సే పెట్టుకోవాలా, పెట్టుకుంటే దాని ఆర్థిక భారం అవుతుంది, వచ్చిన డబ్బంతా అటుపోతుంది, చదివిన దానికంటే కూడా వెళ్ళి తీసుకొచ్చిన దానికి ఎక్కువ అవుతుంది. వీటితో పాటుగా ఈ విషయంలో మాత్రం అండి, ఒకటి గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఒక 4-5 పిల్లలు ఉండే, తల్లిదండ్రులు ఇద్దరిని చదివించేవాళ్ళు, ఆ ఇద్దరు మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళని చదివించలేక అలా వదిలేస్తే ఇప్పటికీ కూడా వాళ్ళకి ఒక 60-70 ఏళ్ళు వచ్చినా నన్ను మా అమ్మ చదివించలేదు, మా తమ్ముడు చదివించింది అని చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తే వీళ్ళనేమో ప్రైవేట్ స్కూల్లో, వీళ్ళనేమో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే, అంటే మేబీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళని తక్కువ అవుతారు అని కాదు, ఎప్పటికైనా ఆ వ్యత్యాసం ఆ పిల్లల్లో పెద్ద అయిన తర్వాత ఉంటుంది, డెఫినెట్ గా అంటూనే ఉంటారు దాని గురించి. ఇప్పుడు మేము చెప్పే ఒక చిన్న ఒకే ఒక మాట మేడం, ముందాకడి దాకా శాంతి భద్రతలు పట్టణాల్లో ఎందుకు కనుమరుగవుతున్నాయి అంటే మేజర్ కారణం ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈ పిల్లలు మాత్రమే మున్సిపల్ పాఠశాలలో, టౌన్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు. ఇప్పుడు ఆ ప్రభుత్వ పాఠశాలలో కూడా మూసేస్తే, ఆ పిల్లలు చదువుకు వెళ్లకుండా తల్లిదండ్రులు పట్టించుకోకుండా వదిలేస్తే వీళ్ళందరూ సంఘ విద్రోహాలు అవుతారు. నేను బాధ అది
నా ఆవేదన కూడా అదే. ఇప్పుడు పట్టణాల్లో ఎవరు పట్టించుకోరు, తల్లిదండ్రులు పట్టించుకోరు, సమాజం పట్టించుకోదు, తక్కువగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క పరిరక్షణ చేస్తారు. ఇక టీచర్ కూడా లేకపోతే, ఆ పురపాలక స్కూల్స్ కూడా లేకపోతే, ఆ మొత్తం వ్యవస్థ అంతా కూడా ఎట్లా గాడి పడిద్దా, ఏమవుద్ది అనేది ఒక ఉపాధ్యాయ లోకంలో మేధావి వర్గంగా అందరూ ఆందోళన పడుతున్నారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని 3-4-5 తరగతుల్లో పురపాలక పాఠశాల వరకు అన్నా సరే విలీనం ఆపండి, 1 కిలోమీటర్ అదే అనే మెజ్జింగ్ చేయాలనే విషయాన్ని ఆపితే కొంతవరకనే న్యాయం జరిగిద్దని రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకి, పురపాలక అధికారులకి, మున్సిపల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ అండి. బాలకోటయ్య గారు, బాలకోటయ్య గారు, మీరు 37వ రోజుకు చేరుకుంది, పాదయాత్రలో నడుస్తూనే వెళుతున్నారు, కాళ్ళు బొబ్బలు కడుతున్నాయి, వరదలతో నీళ్లు అడ్డొస్తున్నాయి, దేన్ని లెక్క చేయకుండా అలాగే వెళుతున్నారు, కానీ ప్రజల నుంచి మాత్రం విశేష స్పందన అయితే ఒకటి వస్తుంది, అదే మిమ్మల్ని నడిపిస్తుంది, అదే మీరు ఇప్పటి వరకు చెబుతుంది. ఇవాళ మేము మీరు చూడొచ్చు, ఉపాధ్యాయ ఉద్యోగ విఆర్ఓలు, ఇంకొకరు ఎవరండి, టీటీడీ ఉద్యోగులు, అంటే ఇటు రాజధాని కోసం మీరు చేస్తున్న పాదయాత్రకి ఇన్ని సమస్యలు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు కూడా ఈరోజు బయటకు వచ్చినాయి. 37 రోజుల క్రితం ఇన్ని సమస్యలు లేవు, రాజధాని రైతుల సమస్య మాత్రమే ఉంది. రాజధాని రాష్ట్రానికి రావాలి, అది అమరావతి ఉండాలని మీరు మొదలుపెట్టిన సంకల్పానికి ఇన్ని సమస్యలు కూడా బయటికి రావడం అనేది ఇప్పుడు తోడైందా, ఎలా చూస్తారు మీరు దీన్ని? లక్ష్మి గారు, ఈ రాష్ట్రంలో మీరు చెప్పినట్టుగా ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక సమస్తమైన ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళ జీతాల కోసం, వాళ్ళు చేసిన పని వేతనాల కోసం ప్రభుత్వంతో అర్జీలు పెట్టుకుంటున్నారు, తలపడుతున్నారు, లేదా ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. అమరావతి రైతు తనకు సంబంధించిన తరాల ఆస్తిని రాజధాని కోసం ఇచ్చి ఈ ఉద్యోగ సంఘాలు గుర్తుపెట్టుకోవాలి, ఉద్యోగ సంఘాలు గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చి రహదారి మీద రోడ్డు ఎక్కాడు. 3 రాజధానులు చేస్తానన్న ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణమే, తక్షణం ఇదే ఉద్యోగ సంఘాలు పెట్టా బేడా వదులుకొని 3 రాజధానుల కోసం పోతామని వాళ్ళ నాయకులు ప్రకటించిన విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇప్పుడు నాకు బాధ కలిగినప్పుడేమో మాట్లాడుకోకుండా ఇతరులకు బాధ కలిగినప్పుడు మాట్లాడటం అంటే, ఇప్పుడు యూరోపియన్ కంట్రీలో సామెత ఉంది, మొట్టమొదట యూదుల మీద దాడి చేశాడు, నేను యూదుని కాదు కదా అనుకున్నాడు, తర్వాత ముస్లింల మీద దాడి చేశాడు, నేను ముస్లింని కాదు కదా అనుకున్నాడు, తర్వాత క్రైస్తవుల మీద దాడి చేశాడు, నేను క్రైస్తవుని కాదు కదా అనుకున్నాడు, తర్వాత నా మీదే దాడి చేశాడు. ఇది ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన. ఉద్యోగ సంఘాలకి మేము స్పష్టంగా చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యా విధానాన్ని పెద్ద ఎత్తున దుర్విస్తున్నా మార్చేస్తున్నామని మాట్లాడుతుంటే, ఆ ప్రకటనలకి ఉద్యోగ సంఘాలు చప్పట్లు కొట్టి పరిపరి విధాలుగా ప్రభుత్వాల దగ్గర పారితోషికాలు తీసుకొని జేజేలు కొట్టి 2 చేతులతో ఓట్లేసామని ఉద్యోగ సంఘ నాయకులే చెప్పారు. ఈ రోజు వాళ్ళ కష్టం రంగులోనే పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే, మీ కష్టాలు లేవని నేను అన్న ఉద్యోగ సంఘాలనే, ఉద్యోగ సంఘాలు బాధలు లేవని నేను అన్నా, కానీ మీరు కూడా రాజధాని అమరావతి రైతులు ఎందుకు బహిరంగంగా మద్దతు ప్రకటించలేకపోతున్నారు, ఎందుకు ప్రకటించరు, మా పాదయాత్రకి ఎందుకు సంఘీభావం ప్రకటించరు? కాబట్టి ఉద్యోగ సంఘాలు ఆలోచించాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాలంటే ప్రజల్లో ఎలాంటి సంపత్తి లేదు, వాళ్ళ మీద ఎలాంటి ప్రేమ లేవు. నేను చెప్తున్నా, సమఖ్యాంధ్ర ఉద్యమంలో గాని ఈ రోజున గాని ఉద్యోగ సంఘాలంటే ప్రభుత్వాన్ని నెత్తిన మోసుకొని వాళ్ళ జీతాల కోసం, లక్షల రూపాయల వ్యయాల కోసం, పిఆర్సీల కోసం పనిచేస్తున్నారనే భావమే సామాన్యుడి చేతుల్లో గాని, రైతుల కడుపులో గాని, కామన్ మ్యాన్ మనసులో గాని ఉంది తప్ప ఉద్యోగాల సంఘాల పట్ల ఏమి ఆప్యాయత లేదు. వాళ్ళు చేస్తే వాళ్ళ పోరాటాలన్నీ వాళ్ళ జీతాల కోసం చేస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వ పరిపాలన ఎందుకు ఈ విధంగా మారిందంటే, ప్రభుత్వానికి పరిపాలనలోనే అమరావతిని ధ్వంసం చేయటంతోనే గండిపడింది. ఎప్పుడైతే ఒక చెరువు కట్ట గండి పడ్డా, ఒక ప్రాజెక్టు గండి పడ్డా, ఒక వరద ప్రవాహం ఆగదు. ప్రభుత్వం తప్పిదాలు రాజధాని అమరావతిలోనే జరిగింది. రాజధాని అమరావతి మీద తప్పిదం చేసిన రోజున ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగస్తులు, వివిధ మేధావులందరూ కూడా గలబెత్తి గట్టిగా మాట్లాడినట్టయితే ఈ రోజున ఇటువంటి ప్రమాదకరమైన వాతావరణం ఉండేది కాదు. అమరావతి రాజధానిగా చేసినప్పుడు ఉద్యోగులు ఇక్కడ నుంచి వస్తుంటే అక్కడ ఉన్న గ్రామాల ప్రజలు వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళని చాలా బాగా చూసుకునేవాళ్ళు అనేప్పుడు, 2014లో హైదరాబాద్ నుంచి వస్తున్న ఉద్యోగుల్ని వాళ్ళ ట్రాన్స్పోర్ట్ విషయం కానీ వాటిలో
మేడం ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మన రాజధాని కాదు, ఈ రోజు కాకపోయినా మరో ఐదేళ్ళకైనా రాజధాని కట్టుకోవాల్సిందే. రాజధాని హైదరాబాద్ లో ఉండటం మూలాన ఏడాదికి 5,000 కోట్ల రూపాయలు మనం కట్టాల్సి వస్తున్న పన్నుల రూపాయలు అని చెప్తే రాజధాని కార్యక్రమం చేపట్టింది ఆనాటి ప్రభుత్వం. అప్పుడు ఈ ఉద్యోగస్తుల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంది అమరావతి రైతు, వాళ్ళ పొలాలలో ఇచ్చి కన్న బిడ్డల్లాగా ఆదరించిన రైతాంగం. ఈ రోజున అటువంటి రైతాంగాన్ని పెయిడ్ ఆర్టిస్టులు అని వాళ్ళు భూములు ఇవ్వలేదంట మేడం. అసలు అమరావతి రాజధానికి 34,320 దగ్గరాలు ఎవరిచ్చారు? పెయిడ్ ఆర్టిస్టులు భూములు ఇస్తారా మేడం? పెయిడ్ ఆర్టిస్టులు భూములు ఇస్తారా? పెట్టుబడిదారులు భూములు ఇస్తారా? ఒకవేళ పెట్టుబడిదారులు భూములు ఇచ్చే లెక్కైతే 151 మంది ఎమ్మెల్యేలు రాజధానికి అంత ఇచ్చారు, లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి అంత ఇచ్చాడు, ఎంత ఇచ్చారు చెప్పానండి? వాళ్ళు ఉద్యోగ సంఘాలు ఏమిచ్చినాయి? ఇప్పుడు మంచి మాట చెప్పారు ఇక్కడ బాలకోటి గారు, రైతులు భూమి రైతుల దగ్గర భూములు తీసుకుంటున్నామనే అప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం అన్నారు, రైతులు భూములు ఇచ్చారనే అందరూ మాట్లాడారు, కానీ ఎక్కడ కూడా పెయిడ్ ఆర్టిస్టుల దగ్గర భూములు తీసుకుంటున్నాం. మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్, ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు పెయిడ్ ఆర్టిస్టుల దగ్గర భూములు తీసుకుంటున్నామని. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన పదం అన్నమాట ఇది. ఆరోపణ ఏంటంటే ఈ పాదయాత్రలో జరుగుతున్న పాదయాత్రలో కూడా మాకు వైకాపా ఎమ్మెల్యేలు పోలీసులు పెట్టి అక్కడక్కడ మాకు అవరోధం చేస్తూ వాళ్ళు ఇప్పటికీ మీడియాలో మాట్లాడుతున్న మాట ఏంటంటే అమరావతి రైతులు రైతులు కాదు. నెంబర్ 2, అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులు, అమరావతి రైతులు పెట్టుబడిదారు. మరి పెట్టుబడిదారులు కౌలెట్టిస్తున్నావు, పెట్టుబడిదారునికి సంవత్సరానికి 230 కోట్ల రూపాయలు కౌలు రూపాయలు ఇస్తున్నావు, మరి పెట్టుబడిదారునికి రాజధాని పెన్షన్ లెట్టిస్తున్నావు. అసలు పెట్టుబడిదారులు ఇచ్చిన పొలాల్లో నువ్వు 2.5 ఏళ్ళుగా పరిపాలన చేస్తున్నావు, సిగ్గుండాలి కదా మీకైనా? పెట్టుబడిదారులు ఇచ్చిన పొలాల్లో పరిపాలన చేసేదానికి సిగ్గెక్కడుతుంది మీకు? ఏ మీ పొలాల్లో పెట్టుకోండి, మీ బిల్డింగ్లో పెట్టుకోండి, వాళ్ళ పొలాలు ఎందుకు పెట్టారు? ఈ విధమైన కపట నాటకం ఆడి వాళ్ళ మీద నిందలేయటం తప్ప పెట్టుబడిదారులు ఎలా ఉంటారు మేడం? పెట్టుబడిదారు పోని, మీరు చెప్పారా, ఈ ప్రభుత్వం చెప్పిందా మీరు పెట్టుబడిదారు దగ్గర నుంచి భూములు తీసుకుంటున్నారు, పెయిడ్ ఆర్టిస్టుల దగ్గర భూములు తీసుకుంటున్నారు అనేది? మీరేమన్నారు రాజధాని అమరావతిలో మీరేయో అక్రమాలు జరిగింది, ఇన్సైట్ చేయడం జరిగింది అన్నారు. జరిగితే పట్టుకోమన్నాం. ఇప్పుడు దళితుల భూములు ఆక్రమించారన్నారు, బొమ్ముంటే పట్టుకోమన్నాం. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పేది అంటే లక్ష్మి గారు, ఆంధ్ర రాష్ట్ర పరిపాలన ఈ నగరానికి ఏమైంది అన్నట్టుగా ఈ రాష్ట్రానికి ఏమైంది అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు కూడా 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ మరో బిల్లు పెడతానంటున్నారే తప్ప అదే మాట మీద కట్టుబడి ఉండటానికి ధైర్యం చేయలేకపోతున్నారు. ఉద్యోగ సంఘాలు రైతు గురించి మాట్లాడాలి, ఉద్యోగ సంఘాలు రాజధాని గురించి మాట్లాడాలి, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సంఘటనల మీద మాట్లాడగలిగితేనే ఉద్యోగులకి మద్దతు వస్తుంది. రైతుకి పంట చేసుకుంటే ఆదాయం. ఉద్యోగస్తులు ఈ రోజున వైట్ కలర్లు మేడం, ఉద్యోగస్తులు అసలు ఉద్యోగం అంటే 10 ఎకరాల భూమి కంటే ఉద్యోగస్తులు గొప్ప అనే భావం మారిపోయింది. అవునవును, అందుకే అంత కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటారు, అనేక రకాల ఎగ్జామ్స్ రాసి. వాళ్ళు రాజధాని అమరావతికి మద్దతుగా ప్రకటించాలి, అన్ని సెక్షన్తో కలిస్తేనే వాళ్ళకి మేలు జరుగుతుంది తప్ప మాకు జీతాలు ఇవ్వలేదు, మాకు పిఆర్సీ ఇవ్వలేదు, మమ్మల్ని ఎలా చూస్తున్నారని చెప్తున్నారు. లేదండి, ఇప్పుడు 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 మాట్లాడుకుంటే రాష్ట్రం నడవాలన్నా అన్ని అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలు అన్ని కూడా ముందుకు వెళ్లాలన్నా ఉద్యోగులు ఉండాలి. రైతు 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 వెన్నుముక అయితే ఉద్యోగులు దాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఉపయోగపడతారు. అంటే ఇద్దరూ కూడా ప్యారలల్ గా పనిచేయాల్సిన వ్యవస్థ, అందరూ పనిచేయాల్సిన వ్యవస్థలే, ఏ వ్యవస్థని కూడా తక్కువ చేయడానికి లేదు ఇక్కడ. మేబీ రైతు చేసిన త్యాగానికి నిజంగా ఈరోజు వాళ్ళు వస్తున్న దానికి మీకు సంఘీభావం తెలపలేదు కాబట్టి మీరు కూడా ఆ బాధతో అలా అంటున్నారేమో, కానీ ఏమో వాళ్ళ మనసుల్లో ఏముందో ఇప్పటివరకు రాలేకపోయారేమో. అడుగుదాం ఈశ్వరరావు గారు. ఈశ్వరరావు గారు నమస్తే అమ్మా. ఏం చెప్తారు అంటే ఏముండే ఇప్పుడు ఆయన బాధ చెప్పారు బాలకోటయ్య గారు, ఏ మేమంతా చేస్తుంటే మీకు భూములు ఇచ్చిన బాలకోటయ్య గారి తాలూకా బాధను మేము అర్థం చేసుకోగలం. అయితే ఉద్యోగ సంఘాలుగా మేము ప్రభుత్వం చేసినటువంటి అధికార వికేంద్రీకరణ 3 రాజధానులు మేము ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కంబైన్డ్ స్టేట్ లో హైదరాబాద్ రాజధానిగా చేసి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ధనాన్ని అంటే ప్రభుత్వ భూముల్ని కూడా అమ్మి, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ప్రభుత్వ భూముల్ని కూడా అమ్మి, మా వైజాగ్ కూడా చాలా భూములు అమ్మడం జరిగింది, అమ్మి హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేవారు, హైదరాబాద్ డెవలప్ చేశారు. ఆ ఒకే దగ్గర కేంద్రీకరించడం వల్ల అభివృద్ధిని ఈవేళ
విభజనకి కారణమైంది. అసలు హైదరాబాద్ లేకపోతే తెలంగాణ కోరుకుంటారా? ఎక్సెప్ట్ హైదరాబాద్ తెలంగాణ మాకు కావాలని అడుగుతారా? అవును అవును, అందరూ చెప్పేది అదే, హైదరాబాద్ కోసమే తెలంగాణ వస్తుందని అంటున్నారు. కానీ ఓకే, అదే విధంగా ఈ వేళ అమరావతిని కేంద్రంగా ఇప్పుడు 34,000 ఎకరాలు రైతులు ఇచ్చి త్యాగాలు చేశారు, దాన్ని ఎవ్వరూ కూడా వ్యతిరేకించేది లేదు, వాళ్ళందరినీ గౌరవించవలసిందే కాదను. అయితే ప్రభుత్వానికి ఇటు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గాను, అటు కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ గాను, ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ గాను పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఇదే మాట మీద అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, మూడు రాజధానులు ఉండాలని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కోరుకుంటున్నారా? మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కోరుకుంటున్నారు. ఎందుకంటే మరలా అమరావతిని అభివృద్ధి చేస్తే మరలా ప్రాంతాల వారీగా మళ్ళీ విభేదాలు వచ్చే పరిస్థితి లేదా? మనం ఆల్రెడీ చూసాం హైదరాబాద్ విషయంలో, మరి అదే పరిస్థితి ఇంకో 10 సంవత్సరాల తర్వాత రాదంటారా? మెజారిటీ ఆఫ్ ద ప్రభుత్వ ఉద్యోగులు మూడు రాజధానులు ఉండాలి అని కోరుకుంటున్నప్పుడు 2014లోనే దీన్ని ఎందుకు చెప్పలేకపోయారు? అప్పుడు మీకు ఒక ట్రైన్ వేసి హైదరాబాద్ నుంచి మిమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకొచ్చి మీతో కార్యకలాపాలు చేపించి మిమ్మల్ని నెత్తిని పెట్టుకొని మీకు భూములు, సెక్రటేరియట్లు ఇవన్నీ చేశారు కదా. వద్దండి అమరావతి ఒకటే కాదు, వైజాగ్ ఓ ట్రైన్ వేయండి, అక్కడోటి చేద్దాం ఇక్కడోటి చేద్దాం అన్ని డెవలప్ చేద్దాం అనేది ఎందుకు ముఖ్యమంత్రితో చాలా అసోసియేషన్ ఎక్కువ ఉండేది కదా అప్పుడు మీకు? మేము ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వంలో భాగం అమ్మా, మాకు పార్టీతో సంబంధం ఉండదు. అది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వంలో భాగం. అంటే అమరావతి అంటే అమరావతి అంటారు ఏమండి ఇప్పుడు? ఆ రోజున మూడు రాజధానుల ప్రతిపాదన లేదు. ఆ రోజున అదే లేదు, అమరావతి రాజధాని అంటే మీరు దానికి జై కొడతారు, కాదు మూడు రాజధానులు అంటే జై కొడతారు, కాదు 13 రాజధానులు అంటే జై కొడతారు, అంతేనా? జై కొట్టింది లేదు, ఏమీ లేదు. ఆవేళ అసెంబ్లీలో బిల్లు పెట్టారు, దాన్ని యాక్షన్ తీసుకొచ్చారు, అమరావతిని రాజధాని అన్నారు. మేమే దానికి అమరావతి రాజధాని చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిత్యం పెట్టుకోలేదు, ఇప్పుడు వ్యతిరేకించారని వాళ్ళకి ఇప్పుడు మీ పిఆర్ ఇప్పుడు నిజంగానే మిమ్మల్ని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. బాలకోట గారు ఇప్పుడు ఒక సమస్యను రేజ్ చేశారు, ఇప్పుడు రాష్ట్రానికి ఏమవుతుంది? అన్ని రకాల సమస్యలతో ఒక రకమైన ఆందోళనతో అమరావతి రైతులు తొలిసారిగా ఒక నిరసనతో ఒక అహింసావాదంలో గాంధేయ మార్గంలో ఒక పాదయాత్రను ఎంచుకుని వాళ్ళు తెర మీదకు వచ్చారు. ఒక నిరసన అనేది వాళ్ళ రూపంలో అమరావతి మూడు రాజధానులు అన్నప్పటి నుంచి తెలియజేస్తూనే ఉన్నారు, బట్ పాదయాత్రతో ఎక్కువగా ఫోకస్ అయ్యారు ప్రపంచ వ్యాప్తంగా. ఈ పరిస్థితుల్లో మరొక వైపు మీరు చేస్తున్నారు, మరొక వైపు టీటీడీ, మరొక వైపు విఆర్ఓలు, ఇంతమంది సమస్యలు ఒక్కసారిగా రావడం వల్ల ఈ రాష్ట్రానికి ఏమైంది అంటూ 4 సమస్యలు ఈ రోజు నేను మాట్లాడుతున్నా. కానీ ఇక్కడ బాలకోటయ్య గారు రైజ్ చేసిన ఒక సమస్య చూస్తే, అంటే ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ కోసం చేస్తున్నారు, వాళ్ళ సమస్యల కోసమే చేస్తున్నారు, కానీ ఇందులో రాష్ట్ర ప్రజలకు వనగూరేది ఏమీ లేదని ఆయన కుండబద్దలు కొట్టి చెప్తున్నారు. బట్ కానీ ఇక్కడ 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 రైతులకి బాలకోటయ్య గారు అమరావతి అది రైతుల దీని గురించి చెప్పారు, దాన్ని ఎవరు వ్యతిరేకించేది లేదు. అయితే ఏంటి దాని అర్థం ఏంటి, వ్యతిరేకించేది లేదు అంటూనే వ్యతిరేకించే అంటే నేను అనేది వాళ్ళ ఉద్యమం వాళ్ళు చేస్తారు దాని గురించి కాదు. ఉద్యోగులు సామాజిక బాధ్యత లేకపోతే కరోనాలో అందరూ ఇళ్లలో కూర్చుంటే మేము ప్రాణాలు కొద్ది ప్రజలు కాపాడడానికి మేము రోడ్డు మీదకి రాలేదా? మాకు సామాజిక స్పృహ లేదని ఎలా అంటారు మిగతా వాళ్ళు? ఈ రోజున ఉద్యోగులే ఈ కరోనా పాండమిక్ టైంలో మెడికల్ ఎంప్లాయీస్ కానివ్వండి, మున్సిపల్ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రాణాలు కొద్ది పనిచేశారు, దాన్ని సామాజిక బాధ్యతగా మరి మనం స్వీకరించరా? ప్రాణానికి ఇప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్స్, మెడికల్, పోలీసులు, మాలాంటి జర్నలిస్టులు అందరం రోడ్ల మీద వచ్చి పని చేయకపోతే స్తంభించిపోతుంది వ్యవస్థ. కానీ రైతు పండించకపోతే మొత్తం వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది. అదే భూమి వాళ్ళకి అన్నం పెట్టినా, వాళ్ళ పిల్లల చదువులకి డబ్బులు ఇచ్చినా వీళ్ళకి ఈ ప్రభుత్వం ఇంకేదో ఇస్తుంది ఏదో ఇస్తుంది అని ఎదురు చూడరు. ఉన్న భూమిలోనే అద్భుతమైన పంటలు పండించుకోగలుగుతారు. అలాంటి భూమిని త్యాగం చేసిన వాళ్ళని ఈ రోజు మీ భూమొద్దు ఏమొద్దని 4-5 ఏళ్ల తర్వాత మొక్కాను తిప్పి కొట్టేస్తే ఒక్కసారి ఆ ప్లేస్ లో మీరుండి ఆలోచించండి ఎలా ఉంటుంది. అమరావతిని అభివృద్ధి చేయమనే మేము కోరుకుంటున్నాము, అమరావతిని భూస్థాపన చేయమని మేము చెప్పట్లా. అమరావతిని అభివృద్ధి చేయమనండి, రైతుకి ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేకుండా చూడమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతాం, దాంట్లో ఎటువంటి వ్యతిరేకత ఉండదు. కానీ అమరావతిలోనే మొత్తం రాజధానులు ఉండాలి, అమరావతిలోనే మొత్తం రాష్ట్రాభివృద్ధి అంతా జరగాలంటే
దానికి ఉద్యోగ సంఘాలు వ్యతిరేకం, ముఖ్యంగా మా ఏపీ ఉద్యోగ సంఘం వ్యతిరేకం. మూడు రాజధానులకు మటుకు మేము కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే అప్పుడు డివిజన్ అన్నది, తర్వాత ప్రాంతాల వారీగా విభేదాలు అన్నవి ఉండవు. ఎందుకంటే మనం మనం చదువు చూసాం 2013 వరకు, రాష్ట్ర విభజన జరిగే వరకు కూడా మనం చూసాం, 2014 ఫిబ్రవరి వరకు రాజ్యసభలో బిల్ అయ్యే వరకు. ఈ హైదరాబాద్ అన్నటువంటి మహానగరం ఉండడం వల్లే ఈవేళ తెలంగాణ విడిపోయింది తప్ప హైదరాబాద్ ఒకటే కాకుండా విశాఖపట్నం, అటు వరంగల్, ఇటు విజయవాడ, నాలుగు ప్రాంతాలు కానీ అభివృద్ధి చెంది ఉంటే ఈవేళ తెలంగాణ విడిపోదన్నది మా యొక్క గట్టి వాదన. ఎందుకంటే ఆవేళ మేము ఇది సమైక్యాంధ్ర ఉద్యమంలో చేసినటువంటి ఉద్యమ నేతలుగా మేము చెప్తున్నాం. అందువలన దాన్ని ఉదాహరణగా తీసుకున్నా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయమన్నాడు గవర్నమెంట్ ని. మూడు రాజధానులు చేయడం వల్ల విశాఖ డెవలప్ అయింది, అదంతా శ్రీకాకుళం వరకు రాలేదు అని. ఇప్పటి వరకు విశాఖను ఎవరు డెవలప్ చేయలేదు. నేచురల్ గా విశాఖపట్నానికి ఉన్నటువంటి రిసోర్సెస్ వల్ల డెవలప్ అయింది తప్ప ఏ ప్రభుత్వం కూడా విశాఖపట్నం డెవలప్ చేసింది లేదు. ఎగ్జాక్ట్లీ అది అండి. కోస్టల్ కోస్టల్ నేను కోరుకునేది ఇదే. ఈవేళ శ్రీకాకుళం నుంచి ఎన్ని వలసలు పోతున్నారు అనుకుంటున్నారు యువతంతా? మీరు వెస్ట్ బెంగాల్ లో కానీ, యూపీలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఈవెన్ హైదరాబాద్ హోటల్ లో చూసినా సరే పనుల గురించి అని చెప్పేసి ఇక్కడ నుంచి మరి అటు పో యువతంతా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉన్నటువంటి రూరల్ ప్రాంతం. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ చూసి విశాఖపట్నం సిటీనే చూస్తారు తప్ప దీని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా చోట్ల ఇక్కడ యువత అంతా కూడా లేబర్ పనులకి అని చెప్పేసి సుదూర ప్రాంతాలకు 10,000 రూపాయల జీతానికి కూడా సుదూర ప్రాంతాలకు పోయి పనిచేసుకోవాల్సి వస్తుంది. విశాఖపట్నం వస్తే ఈ యువతకు అందరికి కూడా పని కల్పించే పరిస్థితి వస్తుంది, కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి. విశాఖపట్నం సిటీ కాదు, దీని చుట్టూ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. కాదండి, ఇప్పుడు కరెక్ట్ చెప్పారు. అసలు శ్రీకాకుళంకే రాజధాని పెట్టుకుంటే ఇంకా అందరూ అక్కడే ఉంటారు. ఇప్పుడు ఈవేళ ముఖ్యమంత్రి గారు చెప్పే వాదన అదే, విశాఖపట్నంలో పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ట్రైన్ ఫెసిలిటీ ఉంది, బస్సు ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని యాంగిల్స్ లో కూడా అన్ని సిటీస్ కి కూడా విశాఖపట్నం రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడైతే ఒక 5,000 కోట్లతో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని మనం రన్ చేయొచ్చు. అదే శ్రీకాకుళంలో పెడితే మరలా 5 లక్షల కోట్లు ఇచ్చేసిన పరిస్థితి ఉంది. ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు మీరు అన్న ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే సుదూర తీర ప్రాంతం కోస్టల్ ఏరియా అదనుకున్న వనరులు కానీ ఇప్పటి వరకు డెవలప్ అయింది కానీ ఎవరో ఒకళ్ళు చేస్తేనే అయింది. దాని అంతటికి అదే ఒక ఏదో భూమిలో నుంచి అయితే ఉద్భవించదు కదండి. అయ్యింది ఇక్కడ మూడు రాజధానులు ఉండకూడదని మేము చెప్పడం లేదు, లేదంటే అమరావతి రైతులు అనడం లేదు. కానీ ఇక్కడ అమరావతి రైతులు ఎంత భూమించిన తర్వాత చెప్తున్నాను నేను, ఇక్కడ ఐటీ కంపెనీలు అని చెప్పి తెలుసుకోండి మీద 17 ఐటీ కంపెనీలు పెట్టారు. అవి ఫుల్ బ్లడ్ గా రన్ అవుతున్నాయమ్మా. విశాఖపట్నాన్ని ఏ పార్టీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే అభివృద్ధి చేస్తామంటున్నారే తప్ప అభివృద్ధి చేయడం అనేది జరగడం లేదు. అందువల్ల మాకు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఈ జగన్మోహన్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ వల్ల ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే కానీ ఇక్కడ రామకోటి గారికి బాగా తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే మీరు ఒక ప్రభుత్వ అంటే ప్రభుత్వ ఉద్యోగులు మీ జీతాల కోసం మాత్రమే మీరు మాట్లాడుతున్నారు అని ఏదైతే రామకోటి గారు చెప్పిన దానికి దానికి వ్యతిరేకిస్తున్నా. మా జీతాల గురించి పని చేయాలంటే మా ప్రాణాలు కొట్టి రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు సేవ చేయవలసిన అవసరం మాకే ఉంది. అదే జర్నలిస్ట్ అవసరమే ఉంది, పోలీసు అవసరమే ఉందమ్మా. బాలకోటి మాకు మీకు హాఫ్ సాలరీ ఇస్తా ఉన్నా సరే మేము సహకరించే ప్రభుత్వాలు కావాలా. ఎందుకంటే రాష్ట్రమే కాదు దేశంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ కరోనా వల్ల ప్రజలందరూ కూడా చనిపోతున్నారు. ఈ కరోనాని నియంత్రించాలి, ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో అంతేగాని మీ పిఆర్సీలు మీ చేస్తారు. ఒక నిమిషం, పిఆర్సీ అయినా జీతం అయినా లేదంటే కారుణ్య నియామకాలైనా ప్రతి సమస్య మీరు చెప్పుకున్న 71 సమస్యలు, ఇప్పుడు ఆయన టీచర్ గా రామకృష్ణ గారు చెప్పిన సమస్యలైనా, విద్యా వ్యవస్థ మీద తీసుకురావాల్సిన ఏదైనా, ఇప్పుడు మీ సమస్య మీకు సమస్యగా కనబడుతుంది. ఆ పెయిన్ ఏదైనా సమస్య మీది మీ కోణంలో చూస్తే మీది పెద్ద సమస్య, అమరావతి రైతులదేమో మొత్తం రాజధాని రాష్ట్ర సమస్య,
ఇలా విఆర్ఓలదేమో మొన్న జరిగిన ఒక పరాభవం వాళ్ళది ఒక సమస్య, టీటీడీ ఉద్యోగులేమో అరే పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం, ఇంత భారీ కానుకలు విరాళాలు ఉండి ఆదాయాలు ఏ దేవుడికి రాదు, ఇలాంటి చోట మేము ప్రతి ఒక్క భక్తుడిని దేవుళ్లాగా భావించి క్లీన్ చేసి పంపి మంచిగా పెట్టితేనే వాళ్ళు మంచిగా వెళుతున్నారే, ఇలాంటి చోట మాది అలా ప్రతి ఒక్కళ్ళది సమస్య ఉంది, సమస్య ఇది చిన్నది ఇది పెద్దది మీది ఎక్కువ మాది ఎక్కువ అనుకోవడానికి అయితే లేదు. కాకపోతే ఇక్కడ మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి, ఇది బాలకోట గారే చెప్తారు, మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఆ రైతులది పెయిన్ అనేది మీకు అర్థం కావట్లేదా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వైజాగ్ నుంచి రైతులు, వైజాగ్ రైతులు ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు, సేమ్ అమరావతి పరిస్థితే రేపు వైజాగ్ రైతులకు కూడా వస్తే ఏం జరుగుతుంది, మేమైతే భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్తున్నారు అని బాలకోట గారు లాంటి వాళ్ళే చెప్పారు. బాలకోట గారు ఏం చెప్తారు, వైజాగ్ రైతులు ఏ భావంతో ఉన్నారు ఈ రోజు? ఇప్పుడు ఈశ్వరయ్య గారు ఎంప్లాయ్ కాబట్టి ఆయన చెప్పేది ఆయన చెప్పారు, తప్పేం లేదు, ఆయన వర్షం అని చెప్పారు. మేడం గారు, ఈశ్వరయ్య గారి వార్తల్ని పూర్తిగా ఖండిస్తున్నా, చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాన్ని భుజాన్ని పెట్టుకొని వైకాపా బాణిని వాణిని వినిపిస్తున్నారు. నేను ఒక మాట చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణం హైదరాబాద్ కాదు, కాదు తెలంగాణ ఆంధ్ర మధ్య ఉన్న భావోద్వేగాలు. 1969 నుంచి ఈ రోజు హైదరాబాద్ కాదు, 69 నుంచి చెన్నారెడ్డి గారి గవర్నమెంట్ లోనే 11 మంది ఎంపీలను గెలిపించుకుంది ఆ రోజు తెలంగాణ వాదంతో. అదొక అనాదిగా వాళ్ళ పెద్దల ఒడంబడికతో వచ్చిన భావోద్వేగ నేపథ్యంలో, ఎన్నో ఉద్యమాల నేపథ్యంలో అమర ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. దానికి హైదరాబాద్ పేరు పెట్టి, భాగ్యనగరంగా పేరు పెట్టి వికేంద్రీక అభివృద్ధి అంతా ఒకే దగ్గర కేంద్రీకరించింది అని చెప్తే మాట్లాడతారు. అసలు పరిపాలన అంటేనే ఒకే దగ్గర ఉండే రాజధాని, రాజధాని వేరు, వికేంద్రీకరణ వేరు. ఈశ్వరయ్య గారు తెలుసుకోవాలి, వికేంద్రీకరణ వేరు, మీరు పరిశ్రమలను వికేంద్రీకరించండి, విద్యా విధానాలను వికేంద్రీకరించండి, మీరు మీ ఇష్టం వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రాజెక్టులు వికేంద్రీకరించండి, అంతే తప్ప రాజధాని తలాఖాలు మండేందరికి మేము వికేంద్రీకరిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, మాకు రాజధాని కావాలి. ఆయనే చెప్తున్నాడు విశాఖపట్నం అభివృద్ధి చెందిన నగరం అంటున్నారు, విశాఖపట్నానికి ఎవరు ఏమి చేయలేదు అంటున్నారు. ఎవడో ఏమి నీళ్లు పోయకుండా, ఎవడో కనీసం ఎరువు వేయకుండా మొక్కలు చెట్టు అవుతాయా? విశాఖపట్నాల చెట్టు అయిందా? ఏ విశాఖ ముక్కుకి 25,000 ఎకరాలు అక్కడ ఉన్న రైతు ఇస్తే విశాఖ ముక్కు వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేదే, 24 జిల్లాలకి ప్రధానికంగా పనిచేసింది. కర్నూలు శ్రీశైలం ప్రాజెక్టు కి 40,000 ఎకరాలు కర్నూలు రైతు ఇస్తే శ్రీశైలం ప్రాజెక్టు వచ్చింది. అమరావతికి 34,000 ఎకరాలు అమరావతి రైతు ఇస్తే రాజధాని వచ్చింది. రాజకీయాలతో ఉద్యోగస్తులకు సంబంధం ఏంటి? మీకు జీతాలు కావాలంటే జీతాల కోసం సపోర్ట్ చేస్తూ మాట్లాడితే ఇప్పటికీ కూడా అది భావ్యమా? అది భావ్యమా? దానికి బదులుగా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు పెట్టుకొని మీరు ఊరేగింపులు చేయండి. ఇదే ఉంటుంది పరిపాలన, ఇది ఒక పరిపాలన. అమరావతి మీద నింద చేస్తావా? మీరు ఉద్యోగస్తులు అయ్యండి. మొన్న 5 ఏళ్ళు ఏం చేశారు? 5 ఏళ్ళు ఎక్కడ పనిచేశారు మీరు? ఇదే ఉద్యోగస్తులు కాబట్టి 3 రాజధానులు సమంజసం, వికేంద్రీకరణ సమంజసం అనే మాట మాట్లాడకూడదు. ప్రభుత్వ విధానం, ప్రభుత్వ విధానం. ఎవరు చెప్పారు? ఇది అమరావతీకరణ కరెక్టర్ మాట ఉద్యోగస్తు సంఘాలు అనకూడదు. ఇది ఉద్యోగ సంఘాలు అందరి భావన కాదు. బాలకోడే గారు, ఇది ఉద్యోగ సంఘాల అందరి భావన కాదు. రామకృష్ణ గారు చెప్పినట్లుగా మేబీ అంటే ఇందులో కూడా అనేక రకాల చీలికలతో ఎలా అయితే ప్రభుత్వం చూస్తుందో, అలాగే అమరావతి విషయంలో కూడా అనేక రకాల సంఘాల ప్రతినిధులు లేదంటే ఉద్యోగుల భావన రకరకాలుగా ఉంది. ఇందులో మెజారిటీ ఆఫ్ ద ఉద్యోగ సంఘ ప్రతినిధులు కాదు, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు, ముఖ్యమంత్రి ప్రతినిధులు. ఉద్యోగస్తుల పేరు చెప్తే మేము అంగీకరిస్తాం. రాజధాని ఆల్రెడీ నిర్మితమైన రాజధాని, రాజధానిలో వికేంద్రీకరణ అబద్ధాలు తప్పకూడదు. బాలకోడే గారు, బాలకోడే గారు, వాళ్ళకి బాధ లేదని కాదు, అందుకే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. మీలాంటి వాళ్ళు పెద్ద మనసు చేసుకుని వాళ్ళకి ఇంకాస్త సహకరించాలి. మేడం, 3 రాజధానులు వికేంద్రీకరణ ముందే మాట్లాడుతున్నారు. 3 రాజధానుల మూలాన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతుందని వాదన చేస్తున్నారు ప్రభుత్వం. ఉపాధ్యాయులు, దానికంటే ముందుగా వేణుగోపాల్ గారు ఉన్నారు, విఆర్ఓ సంఘం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఓకే, విఆర్ఓ వెళ్ళిపోయారా? మేడం గారు, ఒక అవకాశం, రామకృష్ణ గారు చెప్పండి.
వ్యక్తులు అందరూ కూడా మా ఉద్యోగుల శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తున్నాం. పాలకోటయ్య గారు అమరావతి జేసీ కోసం పనిచేస్తున్నారు. ఆయన నిర్ణయము, ఆయన మాకు, ఆయన స్వతంత్రం, ఆయన హక్కు ఉంది. కానీ మా గురించి మేము ఆయన అందరినీ కలుపుకొని పోవాలి. కానీ సంఘాలను, ఉద్యోగ సంఘాలను కూడా మీరు కూడా రండి, కన్విన్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొచ్చుకోవాలి. కానీ మీరు పిఆర్సీల కోసం చేస్తున్నారు, దానికోసం చేస్తున్నారు అనేది భావ్యం కాదు. పెద్దవారు, మేము ఒక మాట చెప్తున్నాం, అందరి అభిప్రాయము ఒకటి కాదు. అమరావతి రైతు బిడ్డగా పుట్టిన వాడు ఎవడు కూడా రైతులను వదులుకోడు. రైతులు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా, రైతు మట్టి వాసన తెలిసిన వాడు ఎవడు కూడా రైతులకు అన్యాయం చేయరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బాలకోటేశ్వర గారు గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ దూరం చేసుకోవద్దు, కలుపుకు పోయే విధానం చూసుకోండి. ఎవరు కలుస్తారో చూడండి, ఏ టీచర్ కలుస్తాడో, ఏ ఉద్యోగ కలుస్తాడో, ఎవరు మీ ఆకాంక్షలకు అనుకూలంగా మాట్లాడతారో, వింటారో, లేదా మనసులోనన్నా మాట్లాడతారో అని ఆలోచించుకోవాలి. కానీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలందరినీ పిఆర్సీ కోసమే మీరు రోడ్డెక్కారు, మీరు డబ్బుల కోసమే తిరుగుతున్నారని మీ మాట చాలా బాధేసిందండి. చాలా బాధేసింది. అంటే అంటే ఒకటి ఒకటి అండి, 37 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నారు, వాళ్ళకి పార్టీ లేదు, సంఘీభావం తెలుపుతున్నాయి, ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎవరైనా ఒక మాట మాట్లాడుంటుంటే మా కడుపు కూడా కాస్త నిండేది కదా, మేము కాస్త ఒక అడుగు ఉత్సాహంగా ఉందేసేవాళ్ళం కదా. మంచి మాట నేను చెప్తే మేడం, ఎవరు ఎవరు మీకు వ్యతిరేకంగా ఉన్నారంటే, వ్యతిరేకంగా ఉంటే మీరు పాదయాత్ర చేయగలుగుతారా? తడవకండి మేడం. ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా అడ్డుకుంటారా ఏంటి? లేదు, మీరు అనేది చేయగలుగుతారా అంటే, ఒక్క నిమిషం, మాకు కాంట్రాక్ట్ సర్వీస్ కాంట్రాక్టర్ ఉంటది మేడం. 17 ఏ ప్రకారంగా మేము బయటకు వచ్చి వేరే అవునులేండి, మీ ఇబ్బందులు మీకు ఉంటాయి. మీరు ప్రైవేట్ ఉద్యోగులు కాదు, ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చెప్పింది వినాలి, తప్పని పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఈశ్వరరావు గారు వైజాగ్ వాసి కాబట్టి వైజాగ్ వస్తే బాగుంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఉంటే బాగుంటుంది అని ఆయన ఒపీనియన్ అయి ఉండొచ్చు. బాలకోటయ్య గారు ఇక్కడ మాత్రమే అయి ఉండొచ్చు. ఒక్క మాట చెప్తాను మేడం, ఎప్పుడు కూడా సంఘాలైనా మేమైనా అందరు కలవాలంటే కలుపుకోపోయేదే మనస్తత్వం ఉండాలి. కానీ ప్రతి వాళ్ళని విమర్శించుకుంటూ పోతే చివరికి మనమే మిగులుతాం. ఇప్పుడు సంఘాలలో కూడా అదే కొంత జరుగుతుంది, సంఘాలలో కూడా అది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ వీళ్ళంతా రైతు అందరూ కలిసి ఇప్పుడు ఒక అంటే అందరూ కలవబోతున్నారా? కలవ అని కాదు మేడం, ఎవరు ఆ ప్రాధాన్యతలు, ఎవరు సంఘము ఆకాంక్షలు అభిలాషల మీద ఎవరు ప్రయత్నం చేసుకుంటూ ఉంటాం. దాంత మాత్రాన మీకు వ్యతిరేకం కాదు, ఇంకొకరికి వ్యతిరేకం కాదు, వేరే అంటే మీ భావజాలంతో మీరు చేసుకుంటున్నారు, పోతున్నారు, మంచిదే. అందరూ కూడా చూపించుకోమే మా భావ. ఇప్పుడు మీరు అన్నారు 39 రోజులని, 164 సంవత్సరాల నుంచి మేము జీపీఎఫ్ కోసం పోరాడుతున్నాం. 164 సంవత్సరాల నుంచి ఎవరైనా జరిగింది మేడం? అంటే అంత మాత్రాన మేము వాళ్ళకి పెంచుపరచుకోవాలి. వాళ్ళు పెద్దవాళ్ళు, రైతులు బిడ్డలు, ఆడవాళ్ళు కష్టపడి రోడ్డు మీద నడుస్తున్నారు. మా సానుభూతి ఉంటది, మేము బయటపడి చెప్పే అవకాశం ఉండదు. మీరు ఈశ్వరరావు గారు స్టార్టింగ్ లోనే మాకు మూడు రాజధానులు అనేటప్పటికి, మూడు రాజధానులు అనగానే కళ్ళల్లో నీళ్లు కక్కుతున్నాయండి రైతులకి. అందుకే ఆయన ఆ బాధలో ఏమన్నా ఈశ్వరరావు గారిని అనుండొచ్చు, అది ఈశ్వరరావు గారి భావన. మూడు రాజధానులు ఉండాలి, మూడు రాజధానులు కాదు. ఒక్కొక్కరికి నాకైతే నా జిల్లా, నా ప్రాంతం కూడా డెవలప్ అవ్వాలి అంటే ఇక్కడ ఇంకో రాజధాని ఉంటే బాగుండదు నాకు అనిపిస్తుంది. అనుకున్నంత మాత్రాన కూడా అవ్వదు, అలానే అనుకున్నంత మాత్రాన కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని మీదే ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఒకసారి విఆర్ఓల సమస్యలు కూడా విందామండి. మల్లేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు, విఆర్ఓ ప్రెసిడెంట్ ఆయన. మల్లేశ్వరరావు గారు, మల్లేశ్వరరావు గారు శ్రీకాకుళంలో జరిగింది చూసాం, ఒక్కొక్కళ్ళది ఒక్కో సమస్య అయితే మీద ఒక సమస్య, ఏంటి ఇప్పుడు అదేమన్నా సమస్య పోయిందా? ఏదైతే ఈ డిసెంబర్ నెల 1వ తేదీన తలాస మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎవరైతే ఆ మున్సిపల్ కమిషనర్ గారు. అవును, యాక్చువల్ గా ఓటీఎస్ కలెక్షన్ అనేది ఏదైనా ప్రభుత్వానికి కలెక్షన్ చేసి పెట్టాలి అంటే, రెవెన్యూ కలెక్షన్స్ ఏదైనా చేయాలంటే మేమే ప్రధాన పాత్ర పోషిస్తాం గ్రామాల్లో. ఎందుకంటే మేము ప్రజలతో మమేకమై ఉంటాం అన్ని విషయాల్లో, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితేనేమి, గ్రామాల్లో అంటే వాతావరణంలో మార్పు వచ్చినా, లేదు ఎక్కడ ఇన్సిడెంట్స్ జరిగినా, లేదు ఏ మీటింగ్స్ జరిగినా, ఎనీ ఐటమ్, అంటే ఓవరాల్ గా 90% ఐటమ్స్ లో రెవెన్యూ శాఖ ఉంటుంది. అందులో భాగంగా గ్రామ స్థాయిలో మేమే ఉంటాం. కాబట్టి గ్రామ ప్రభుత్వానికి ఏదైనా కలెక్షన్ తీసుకొచ్చి పెట్టాలంటే అది గ్రామ రెవెన్యూ అధికారులు మాత్రమే చేస్తారు. అలాంటి సందర్భంలో మమ్మల్ని పిలిచి
మా సభ్యుల్ని మున్సిపల్ కమిషనర్ గారు అసలు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారు, అసలు కాకుండా చాలా పిలిచి మాట్లాడాల్సింది, అసలు మీరు బయటకు వెళ్ళిపోండి అని అంత చీత్కారానికి గురవాల్సిన పరిస్థితి కారణం ఏమై ఉండొచ్చు, ఒక్క లైన్ లో చెప్పండి. ఏమీ లేదు మేడం, అంటే నేనైతే ఆయన అధికారికంగా మాట్లాడుకుంటే అహంతో మాట్లాడారని నేను అనుకుంటున్నాను. అంటే ఎప్పుడూ లేదు, ఒక్కసారిగా ఎందుకు వచ్చింది రవిని? మీకు గ్రామాల్లో ఒక గౌరవం ఉంటుంది విఆర్ఓలు అంటే, అలాంటి వాళ్ళకి అంటే ఒక్కసారిగా అంత చీత్కరించాల్సిన అంత ఎందుకు వచ్చింది ఒక్కసారిగా ఆయనకి? అంటే మేమంటే అసూయ అనుకుంటున్నాను. అంటే 100 మంది కనిపిస్తే జనాల్లో 80 మంది మమ్మల్ని గౌరవిస్తారు, అవును, అది చూసి అసూయ పడుతున్నారని నేను అనుకుంటున్నాను. మొత్తానికి ఆందోళన చేశారు, మా గౌరవాన్ని మాకు కాపాడాలి ఏదైతే. దాంతోపాటుగా మంత్రి సీదిరి అప్పలరాజు గారు ఆయన కూడా అంటే ఆ మధ్య అంటే ఆ మధ్య పోలీసుల మీద కొంత దురుసుగా అక్కడక్కడ ఆయన కొంచెం గట్టిగా మాట్లాడడం చూసాం, కానీ విఆర్ఓల మీద కూడా ఆయన ఎందుకు దురుసుగా ప్రవర్తించారు? ఆయన ఒక డాక్టరు, చాలా సౌమ్యంగా ఉండే వ్యక్తి, ఒకసారిగా మంత్రిగా ఉండి కూడా ఎందుకు ఆయన అంత రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? ఆయన కూడా ఇప్పుడు ఆయన ఏ జిల్లాలో అయితే ఉన్నారో ఆ జిల్లా వాసులు మేము అయి ఉన్నాం, ఆయన కోసం మాకు బాగా తెలుసు. అసలు యాక్చువల్ గా ఎప్పుడు కూడా అందరితో కూడా కలిసిమెలిసి ఉండే వ్యక్తి ఆయన. అయినప్పటికీ ఆ రోజు ఆయన అంత తీవ్రంగా వ్యతిరేకించారంటే, ఆయన రాకముందు ఈ ఇష్యూ జరిగాక ఏమంటే శ్రీకాకుళం జిల్లాలో మా విఆర్ఓలు అందరూ బయటకు వచ్చి నిలబడడం అనేది ఆ మున్సిపల్ కమిషనర్ గారు ఓర్చుకోలేకేమంటే, నేనైతే ఏమనుకుంటున్నానంటే ఆ మంత్రి గారు వచ్చే ముందు మంత్రి గారికి రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు. అంటే ఓటీఎస్ ఏమంటే విఆర్ఓలు వ్యతిరేకిస్తున్నారని ఒక రాంగ్ ఫీడింగ్ ఆయనకి ఇచ్చారు. ఆయన దిగిన వెంబడే చూసేసరికి ఏమంటే మా విఆర్ఓస్ రోడ్డు మీద నిలబడడం చూసి ఆయన ఇంకో విధంగా అర్థం చేసుకున్నారు. ఆ పరిస్థితుల్లో ఆయన మా సభ్యులకి ఏంటి మాట్లాడే చొరవ ఇవ్వకుండా ఆయన ఇంకో విధానంలో మాట్లాడారు. మొత్తానికి మున్సిపల్ కమిషనర్ గారు ఏమంటున్నారు ఇప్పుడు? మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నిన్న మేమంతా కూడా రాష్ట్రంలో ప్రతి డివిజన్ లో కూడా ఆ సబ్ కలెక్టర్స్ ఆర్డీఓస్ ఏమంటే రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ తరుణంలో ఏమంటే టెక్కల్ సబ్ కలెక్టర్ గారి పరిధిలో ఉన్నటువంటి పలాస మండలమైనందువల్ల సబ్ కలెక్టర్ గారు నిన్న స్పందించి నిన్న వెంటనే ఆయన వెళ్ళామంటే ఒకసారి పరిశీలన చేద్దామని చెప్పేసి పలాస వెళ్ళామంటే అక్కడికి వచ్చామంటే మున్సిపల్ కమిషనర్ పిలిపించి మాట్లాడారు. మాట్లాడే తరుణంలో ఏమంటే మా సభ్యులందరూ ఈ డివిజన్ లో ఉన్నటువంటి సుమారు 120 మంది వరకు అక్కడ చేరుకుంటే వాళ్ళందరి ముందు ఏమంటే ఆయన ఏమంటే నేను పొరపాటున అన్నాను తప్ప నేను కావాలని ఉద్దేశపూర్వకంగా అనలేదని చెప్పేసి ఆయన క్షమాపణ కోరారు. దానికి మా సభ్యులందరూ అంగీకరించారు. ఆ విషయంలో అయితే మేమందరం కూడా సబ్ కలెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. బట్ కానీ అది అక్కడ సమస్య పోయింది, కానీ విఆర్ఓల విషయంలో మాత్రం ఆ చిన్న చూపు అనేది కాస్త తగ్గాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఈయన నాగరాజు గారు మరి కొద్ది రోజుల్లో అంటే దాదాపుగా శ్రీకాళహస్తి వరకు వచ్చారు బాలకోటయ్య గారు టీం అందరూ కూడా, మరి కొద్ది రోజుల్లో మీ దగ్గర వరకు రాబోతున్నారు. ఇక్కడ మీరు ఆందోళనలు, ఇక్కడ కూడా 7,000 మంది మహిళలు, ఇక్కడ కూడా 150 మందిలో మెజారిటీ మహిళలే ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఈ వీళ్ళిద్దరూ కలవబోతున్నారా, ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అండి, వారు న్యాయమైన సమస్యకు పోరాటం చేస్తున్నారు. ఇక్కడ ఇంతకన్నా న్యాయమైన సమస్య ఆకలి బాధతో ఈ కార్మికులు చేస్తున్నారు. వారు పోయే దారిలో ఖచ్చితంగా ఈ పరిపాలనా భవనం ముందుగా వెళ్తే మరింత ఉత్సాహం, ఒకరికొకరు అండగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చేస్తున్న న్యాయమైన దీనికి కార్మికుల నుంచి అందరికీ కూడా తంగిభావం తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ ఇంత ప్రత్యక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అనేది సర్వత్రా వ్యతిరేకిస్తున్నా కూడా పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా రాజధాని విషయంలో కూడా ఆ రకమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం సరైంది కాదని ఇక్కడ పెద్ద మనసుతో ఇక్కడ వచ్చే సందర్భంగా కార్మికులు చేస్తున్న పోరాట మార్గంలో కనుక వెళితే వాళ్ళకందరూ కూడా సంఘీభావం చెప్పి ఆ రకంగా 2 పోరాటాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్యాయాన్ని అక్రమాన్ని బయటపెట్టడానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యల్ని పరిష్కరించుకొని ఈ సామరస్యంగా వెళ్ళాలి. మీకు అందరూ కూడా తెలుసు, తిరుపతి అంతా ఒక ప్రశాంతతకు మారిపోయారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ రకమైన వాతావరణం నిలబడడం అంటే స్వామివారికి అపవిత్రత తీసుకురావడమే. ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న అధికారులు జవహర్ రెడ్డి గారు, ఈవో గారు
చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఇద్దరు ఇప్పుడు ఇప్పుడు అమరావతి రైతులు మీరు ఇద్దరు కలిస్తే ఇంకా ఇంకా అది అంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ఈలోపే రైతులు వచ్చేలోపే కనీసం మీ సమస్య మీద దృష్టి పెడితే కనీసం మీరన్నా సంతోషంగా ఉంటారేమో. బాలకోటయ్య గారు మీరు ఎలా చూస్తారు అక్కడ ఒక మీరు మీరు వెళ్లే చోటే పెద్ద 7,000 మంది 12,000 మంది సమస్యతో మీకు స్వాగతం పలుకుతున్నారు, వాళ్ళు కూడా ఆందోళనలో కూర్చొని ఉన్నారు. దాంతోపాటుగా నిన్న మీకు ఆ ఢిల్లీ నుంచి అక్కడ ఆందోళన చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులు కూడా మీకు సంఘీభావం తెలిపినట్టున్నారు, ఒకసారి కంక్లూడ్ చేయండి. మూడు వ్యవసాయ సత్తాలు చేస్తున్నా ఢిల్లీలో 750 రోజులుగా పోరాటం చేస్తున్న రైతులు తరఫున ఒక 10 మంది రైతులు వచ్చి పాదయాత్రకి సంఘీభావం వెంకటగిరిలో వచ్చి తెలిపారు. ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడారు, అనుబంధంగా ఉంటామన్నారు. తర్వాత ఇప్పటికి మేము వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నాము, శ్రీకాళహస్తిగా 1 కిలోమీటర్ లో ఉన్నాము. ఈ పది రోజుల్లో పాదయాత్ర పూర్తవుతుంది, తిరుపతి చేరుకుంటాం. దాదాపుగా తిరుపతి దగ్గరలో ఉన్నాం, తిరుపతిలో బహిరంగ సభ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దానికైతే అనుమతి ఇవ్వడానికి పోలీసులు సంసిద్ధంగా లేరు. అయినా కూడా ఎలా చేయాలా ఏంటి అని చెప్పి కింద మీద పడుతున్నాం. అయితే నేనేం చెప్తానంటే, ఉద్యోగస్తులు వాళ్ళ వాళ్ళ సమస్యల మీద, వాళ్ళ జీతభత్యాల మీద, దైనందిన సమస్యల మీద మాట్లాడుకోవచ్చు, తప్పు లేదు. వాళ్ళ సంఘాలు ఉండే, ఆ సంఘాలు చాలా పటిష్టంగా ఉండే, నాయకత్వం ఉండే పోరాటం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయాన్ని 3 రాజధానులలో 4 రాజధానులలో తలకెత్తుకొని మాట్లాడాల్సిన అవసరం ఉద్యోగ సంఘాలకు లేదు. మీకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే, నాది విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నానికి రాజధాని వస్తే బాగుంటుంది అని అనుకుంటే అది కాదు ఇక్కడ కావాల్సింది. మరి నాది కూడా పశ్చిమ నియోజకవర్గం, కృష్ణా జిల్లాలో పశ్చిమ కృష్ణ, మరి మాకు రాజధాని వస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. అక్కడ మన కళ్ళ ముందు అమరావతి అర్థం లాంటిది. అర్థం ఎప్పుడు కూడా అబద్ధం గొప్పది. అర్థం మనం ఎలా నిలబడితే అలాగనే చెప్పిస్తుంది. అర్థం అబద్ధం చెప్పదు, చూపదు. అమరావతి అబద్ధం చెప్పదు, అమరావతి కూడా అర్థం లాంటిది. కళ్ళ ముందు, అందరి కళ్ళ ముందు జరిగింది. గత ప్రభుత్వం 3 ఏళ్ళు రాజధానిగా నడిపింది, ఈ ప్రభుత్వం 2.5 ఏళ్ళు అదే రాజధానిగా నడుపుతుంది. వాటికి పేర్లు పెట్టి వికేంద్రీకరణని అదేదని ప్రభుత్వం ఏదో భాషితాలు చేస్తుంటే దాన్ని ఉద్యోగ సంఘ ప్రతినిధులు ఎవరైనా కానీ అలా చేస్తే వాళ్ళ అది వాళ్ళ స్వయంకృతంగా ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు పరచబడుతుంది. సమస్యల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటాయి ఉద్యోగ సంఘాలు. ఉద్యోగ సంఘాలు పోరాడాలి, అన్ని పోరాడాలి. అయితే ఇప్పటికి కూడా 3 రాజధానులనే అంశాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. దానికి మేము ముఖ్యమంత్రి గారికి కూడా మొన్ననే అభినందనలు తెలియజేశాం. ఇక ఆ మాట మీద కట్టుబడి ఉంటుంది. బాలకోటయ్య గారు దేవస్థానం నుంచి ఇక్కడ న్యాయస్థానం నుంచి దేవస్థానం చెప్పారు. ఆ దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అది లక్ష్మి గారు అడిగింది. ఆ ఉద్యోగులకి మీరు సంఘీభావం చెప్తున్నారా లేదా ఏమిటి? మీరు పవిత్రంగా భావించే దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి విధుల్లో ఉన్నారు. ఇంతకుముందు డిబేట్ లో చాలా మంది ఉద్యోగ సంఘాలు పోతాడి వాళ్ళు వికేంద్రీకరణకి మద్దతు పలికారు. ఆ నేపథ్యంలో మాట్లాడుతున్నాను నేను. అదే అదే అంటే ఇది కూడా మాట్లాడండి, మా సమస్యను కూడా మాట్లాడండి అంటున్నారు నాగరాజు గారు. తప్పనిసరిగా ఉద్యోగ సంఘ సమస్యలు కూడా మా సమస్యలే, ఉద్యోగ సంఘాల సమస్యలు ఆకలి బాధలు కూడా మావే. ఇక్కడ మీరు అదే చెప్తున్నారు. ఇప్పుడు నాగరాజు గారు ఏమడుగుతున్నారంటే, మీరు బాధతోనే న్యాయస్థానం అంటూ దేవస్థానం వెళ్తున్నారు, ఆ దేవస్థానం దగ్గరే బాధతో ఇన్ని రోజుల నుంచి కొంతమంది కూర్చొని ఉన్నారు, మీరు మాకు కూడా సంఘీభావం తెలుపుతారా అంటున్నారు. తప్పనిసరిగా సంఘీభావం తెలవటం లక్ష్మి గారు మా బాధ్యత. ఈ రాష్ట్రంలో ఎవరు ఇబ్బంది పడ్డా, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసినా, పోటీ హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారులుగా మా బాధ్యత. వాళ్ళతో కలిసి నడుస్తాం. రైట్ అండి, రైట్. మరి అంటే ఇప్పుడు ఇన్ని సమస్యలు చూసాం, ఎవరి సమస్య త్వరగా సాల్వ్ అవుతుంది అనేది మరి ఎవరు నిర్ణయిస్తారో? అటు ఈశ్వరరావు గారు వాళ్ళ బాధలు వాళ్ళకుంటే, వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటే, ఏం చేసుకోలేక ప్రభుత్వంలోనే ఉండి ప్రజల కోసం కష్టపడుతూ అడ్మినిస్ట్రేషన్ లో ఉండి ముందు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన మాకే ఇన్ని సమస్యలు ఉన్నాయని ఆయన బాధ. మరి ఆయనది త్వరగా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళుతుందా, లేదంటే టీటీడీ ఉద్యోగుల సమస్య త్వరగా సాల్వ్ అవుతుందా? విఆర్ఓలది అయితే ప్రస్తుతానికి బేషరత్గా క్షమాపణ చెప్పారు కాబట్టి ఊరుకున్నారు. మరి దీంతోపాటుగా ఇప్పుడు మీరు అమరావతి రైతుల పాదయాత్రకు అసలు పర్మిషన్ ఇస్తారా? అసలు అమరావతి ఇప్పుడు తిరుపతి నుంచి ఏం జరగబోతుంది? అక్కడ ఉన్న టీటీడీ ఉద్యోగులు మీరు గలక కలిస్తే ఎలా ఉండబోతుంది చూద్దామండి. ఎనివే థ్యాంక్ యూ అందరూ డిబేట్లో జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ మార్నింగ్ పొలిటికల్ చర్చ.